కృపగాక. ఒక పిల్లై ఎన్నోడు ఒక కేళి కేటది. ఒక బిడ్డ నాతో ఈ విధంగా ఒక ప్రశ్న అడిగినది. అంత కేళికి ఉడనే ఎన్నాలు బదిల్ చల్ల ముడియవిల్లై. ఆ యొక్క ప్రశ్నకు వెంటనే నేను జవాబు చెప్పలేకపోయినాను. అంత కేళికి అంత పిల్లయే విడై బదిలం చెల్లివిట్టది. ఆ యొక్క ప్రశ్నకు ఆ యొక్క బిడ్డనే జవాబు కూడా చెప్పి ఉన్నది. ఆనాల్ అదర్కు పెరుగు అంత కేళ్వి అనే అధికమాగ సింధిక్ వైతు విట్టది. అటు తర్వాత ఆ యొక్క ప్రశ్న నన్ను అధికంగా ఆలోచింపజేసి ఉన్నది. వేదతే ఆరాయ తుండి విట్టది. దేవుని యొక్క వాక్యమును పరిశీలించు నిమిత్తమై నన్ను ప్రేరేపించింది. వసనతి ఆసక్తి ధ్యానికం పొడుదు అనేక కార్యములు అదన మూలమాక పెట్టుకోలేక తరుదయ చేయదా. వాక్యమును చదివి ధ్యానించుచున్నప్పుడు అనేకమైన కార్యములు పొందుకున్నట్టుకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. అదే ఉంగళ మధ్యలే పకిరిందు కొల్ల ముడియాక వాంగి వాంచికిరి. వాటిని మీతో పంచుకున్నట్టుకు నేను వాంచుచున్నాను. పెరియ ఇని ప్రసంగికూడిదాన దూదుగలు ఇల్లవే ఇల్లే ఎల్లా దూదుగలు ప్రసంగిత్తు ముడిందాయిట్టది. కొత్తగా ప్రసంగించవలసిన ప్రసంగములంటూ ఏమీ లేవు. అన్ని ప్రసంగములు ప్రసంగింపబడి ఉన్నవి. సండే క్లాస్ పిల్లలు ఎల్లా ఉపదేశంగా కట్టుకున్నారు. సండే స్కూల్ పిల్లలే అన్ని ఉపదేశములు నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన కత్తిరే వరీకి ఆయుతమాక వేండు. అదుదాన్ నమ్ముడి దూదు. మనము ఏ విధము చేతనైనను ప్రభు యొక్క రాకడకు సిద్ధపడవలను అదే మన వర్తమానం. ఆనబడినాల్ విశ్వాసిగల్ నన్నాక గమనిత్తు కొళ్ళుంగల్ ఎంతెంత సత్యంగా நீங்கள் அறிந்து கொண்டீர்களோ புரிந்து கொண்டீர்களோ அந்த சத்தியத்துக்கு ஏற்றதான ஒரு ஜீவத்தை சீக்கிரமாக நீங்கள் செய்ய பழக வேண்டும். కావున విశ్వాసులు జ్ఞాపకం ఉంచుకొనుడి మీరు ఇంతవరకు వినినటువంటి అర్థం చేసుకున్నటువంటి సత్యములు ఏమైతే ఉన్నావో వాటన్నిటిని త్వరగా మీరు మీ యొక్క జీవితంలో పాటించుడి. యేసుక్రీస్తు శీఘ్రమాయ్ వరపోగిరా. యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నాడు. కత్తిరి పత్రాంతక మహిమండాగట. దేవునికి పరిశుద్ధ నామ మహిమ కలుగునుగాక. అన్న పిల్లై ఈ నడతల కేటదాన కేళ్ళి ఎన్న తెలియమా? ఆ యొక్క బిడ్డ నాతో అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? పరలోకతిలే మనుదన్ సైతదాన ఒక కార్యం ఉండు అది ఎన్న తెలియమా ఎందుకు కేటది. పరలోకములో మనుషుడు చేయు కార్యం ఒకటి ఉన్నది అదేమిటో తెలుసునా అడిగినది. పరలోకతిలే మనిదన్ సైదాన ఒరు అంగే ఉండు అది ఎన్న చూలంగ పార్కలా. పరలోకములో మనుషుడు చేయనటువంటి ఒక పని ఒక కార్యం ఉన్నది అదేమిటో తెలుసునా అని అడిగినది. నేను యోస్తు పోస్తు పార్తే నేను బుద్ధి కెట్టవిల్లే. నేను ఆలోచించి చూసి నాను కానీ నాకు అందలేదు. సిరు పిల్లదాన్ చిన్న బిడ్డనే నాజన ఐఎమ్ సారీ ఎనకు తెలియల నీయే అంత బదిలి సొల్లే టైం వేస్ట్ ఆగదే అని సొల్లి నేను చెప్పినాను. నా సమయం అంతా వ్యర్థమైపోతున్నది నన్ను మన్నించు నీవే జవాబు చెప్పని విన్నాను. అప్పుడు అంత పిల్లలు సొన్నదాన కార్యం ఎన్న ఇరుదీతి తొట్టి విట్టది. అప్పుడు ఆ బిడ్డ చెప్పిన కార్యము నా హృదయాన్ని తాకి ఉన్నది. అంత పిల్లలు ఎన్నడలే చిరు పిల్లలు ఎడతలే కేళ్ళు కట్టుదు వల్ల కేటది. పరలోకత్తుల యారు ఇప్పాంగ తెలియమా అని కేటది. పరలోకంలో ఎవరు పరలోకంలో ఎవరుంటారని అడిగాను. యేసప్పా ఇరుపాంగ దేవదూతలు ఇరుపాంగలే ఎన్ని సొన్నాయి. యేసుక్రీస్తు ఉంటారు దేవదూతలు ఉంటారని చెప్పి ఉన్నాను. అప్ప యేసప్పా ఇరుపారల్ల అప్ప యేసప్పా ఇరుందా అవర్ కయ్యల ఎన్ని ఇరుకు సొల్లుంగ. అప్పుడు యేసప్పా ఉన్నట్లయితే ఆయన చేతిలో ఏముంటుంది చెప్పండి అని. ఎనక అప్పు కూడా మూల వేల శీల అప్పుడు కూడా నా యొక్క బుర్ర సరిగా పనిచేయలేదు. యేసప్పా కయ్యల ఎన్ని ఇరుకుం శంగోలు ఇరుకుమాకి ఎందు సొల్లాలో అని వేస్తుకుంటే ఇరుంది. యేసుక్రీస్తు చేతిలో ఏముంటుంది ఒకవేళ రాజదండం ఏదైనా ఉంటుందా అని ఆలోచించు. నీవే చెప్పని ఉన్నాను. యేసప్పా కయ్యల కాయం ఇరుకు తెలియమా? కాయం యేసయ్య చేతిలో గాయం ఉంది తెలుసా? అది యారు ఉండాగినది? అది తయా అది చేసినది ఎవరు? మనిదన్ ఉండాగిన మనుషుడే ఆ గాయం చేసి ఉన్నాడు. కన్నులు నిరైంది విట్టది. వెంటనే నా కన్నులు కన్నీళ్లతో నింపబడి ఉన్నది. మూలమాగా ఒక ఆళమాన సత్యతే నేను అందు ఉండేది. ఒక చిన్న బిడ్డ మూలముగా లోతైన సత్యమును నేను తెలుసుకుని ఉన్నాను. అది వరకు నేను అది యోచిద్దే ఇల్లే. నేను ముందుగానే చెప్పినాను అంతవరకు దాన్ని ఆలోచించలేదు. అందుకే పిల్ల ఇంత బదిలీ చెల్లివిట్టి ఇంత పోనే ముడితే విట్టది. ఆ యొక్క సమయంలో ఆ యొక్క చిన్న బిడ్డ ఆ యొక్క బదులు చెప్పి నాతో ముగించిన తర్వాత అంత యోచన అధికమాగ ఇన్నం అధికమాగ యోసిక్క లేకపోతే ధ్యానికి తుండి విట్టది. ఆ యొక్క ఆలోచన నన్ను ఇంకను అధికముగా ఆలోచింప చేయటకును ధ్యానించటకును నన్ను ప్రేరేపించలేదు. ఉదయ కాలము దానిని పంచుకుని నిమిత్తమై నేను వాంచుచున్నాను. అది సంబంధమాగ సెల వసనంగా వాసిపో. దానికి సంబంధం కొన్ని వాక్యములు చదువుకుందాం. యోహాను ఎడిన సువిశేషం 14:2-3 వసనములు వాసి. యోహాను సువార్త 14:2-3 వాక్యములు. యోహాను 14:2-3 వసనములు. యోహాను సువార్త 14:2-3 వాక్యములు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మను తీసుకుని పోవుదును. ఎన్ పిదావిన్ వీటిల్ అనేక వాసస్థలంగా ఉండే అప్పటి ఇల్లాదిరుందాల్ నాన్ ఉంగలుకు సొల్లి ఇరుపే ஒரு ஸ்தலத்தை உங்களுக்காக ஆயத்தம் பண்ண போகிறேன். நான் போய் உங்களுக்காக ஸ்தலத்தை ஆயத்தம் பண்ணின பின்பு நான் இருக்கிற இடத்திலே நீங்களும் இருக்கும்படி நான் மறுபடியும் வந்து உங்களை என்னிடத்தில் சேர்த்துக் கொள்ளுவேன். இங்கிலீஷ் இருக்கா? కత్తిరే పత్రాంతక మహిమండాగట. దేవుని పరిశుద్ధ నామ మహిమ కలుగును గాక. ఆండవరా యేసుక్రీస్తు ఇంత ఉలగతే విట్టు ఎడబడ పోగిరార్.
ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో నుండి కొనిపోబడుచున్న సమయంలో అదర్కు అదావు కొంచెం నాట్కల్కుల్లాగ తాను కాడికి కొడుకపట్టు సిలువల అరైంది తాను పితామహుడితలే పోయి విడువార్. కొద్ది దినములలోగా ఆయన అప్పగింపబడి సిలువ వేయబడి తండ్రి యొద్దకు వెళ్ళిపోవును. అది నిండా అరిందబడినాల్ దానిని ఆయన బాగుగా ఎరిగి ఉన్నందువలన శిష్యులెల్లాం అడైతారు. తన శిష్యులందరినీ పిలిచి ఉన్నాడు. మిగవం ఆశయా ఇరుందాను ఒక కార్యతే చేయడం ముడితా. వారు మిక్కిలి ఆశగా ఉన్న ఒక కార్యమును వారికి చెప్పి ఉన్నాడు. తాను ఇంత ఉలగత్తు విట్టు ఎడుపడు తండ్రి శిశులోడు మిగవం ఆశయా ఇరుందాను ఒక కార్యమనే తెలియమా. ఆయన శిష్యు ఆయన పరమునకు కొనిపోబట్టుకు ముందుగా ఆ వారు ఇంకా శిష్యులు ఆశగా ఉన్న ఒక కార్యం ఏమిటో తెలుసునా? పంది ఇరుకుబడియాగ ఆశయా ఇరుందారు. వారు వారు బంతులు వారి యొక్క పస్కాను ఆచరించిన వారు చాలా ఆశగా ఉండి ఉన్నారు. తాను తండ్రి శిశులు ఒరే టేబుల్ అంత అంత అప్పత్తై పిసిత్తు పాత్రతులే పానం అన్న వేండింది. అది మిగవం ఆశయా ఇరుందారు. ఓకే, బల్ల మీద కూర్చొని తాను ఆయన తన శిష్యులు ఆ యొక్క బల్లను ఆచరించాలి, దాని గురించి వారు చాలా ఆశగా ఉండి ఉన్నారు. అప్పుడు అప్పుడు పంది ఇరుందు ముడిన పిరగ ఆ యొక్క బంతి ముగింపబడిన తర్వాత అది ఎల్లారికం అప్పత్తై పిడుతు పిట్టు కొడుతూ సాపిట్టు ముడిన పిరగ ఆ వారికి అందరికి ఆ యొక్క రొట్టెను విరిచి ఇచ్చిన తర్వాత 12 పేర్లు ఎవరు నాయ యూదాస్ కార్యోత్ అవరే కాటు కొడుకుంబడియాగ అందరితో విట్టు పోయి విడుగురా. 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోత్ యూదా ఆయనను అప్పగించు నిమిత్తమై అక్కడి నుండి వెళ్లిపోయి ఉన్నాడు. తనంటే 11 శిష్యులోడు కూడా చేరింది అనేక కార్యాలే పగిరించుకుంటా. అక్కడ మిగిలిన 11 మంది శిష్యులతో యేసు అనేక కార్యములు పంచుకుని ఉన్నాడు. అందరికి 20 కాటికొడుకపడబోయారు. ఎందుకనగా ఆ రాత్రి ఆయన అప్పగింపబడబోచున్నాడు. చాలా ముఖ్యమైన కార్యంగా అవరోడు పగిరించుకొలుగురా. కావున కొన్ని ముఖ్యమైన కార్యములు వారితో పంచుకునిచున్నాడు. అప్పుడు పగిరించుకొలుగుదాన ఒక సిల కార్యతే కురితాను 2-3 వసనంలో వాసికరు. ఆ విధముగా వారితో పంచుకునిన కొన్ని కార్యములనే ఇక్కడ 2-3 వాక్యంలో మనం చదివి ఉన్నాం. అంత 2-3 వాక్యంగా ఇప్పుడు చేర్చు వాసితాల్ 2-3 వాక్యములు మనం కలిసి చదివినప్పుడు వీటిల్ అనేక వాసస్థలంగా ఉండే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నాన్ పోయ్ ఉంగులుకాగ ఒరు స్థలతే ఆయత్తం పన్న పోకిరేన్. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుదును. నాన్ పోయ్ పోయిన పిరగు తిరుమ వందు ఉంగులై ఎన్నడతలే సేర్త్తుకొల్వేన్. నేను వెళ్ళిన తర్వాత మరలా వచ్చి మిమ్మును నా యొద్దకు తీసుకుందును. ఇంత 2 వసంగులై ధ్యానికం పొడుదు ఇక్క 2 వాక్యములు ధ్యానించినప్పుడు 4 ఇడంగులై కురుతు పార్క ముడియం. ఇక్కడ 4 స్థలములను గురించి మనం చూడగలం. ఎల్లారం వసనతికి నేరాగా కూడా గమనత్తి తిరుపు వేండు. వేరే యారు ఎంగేయం పార్కకూడదు. మీ యొక్క ఏకాగ్రతంతటిని వాక్యం వైపుగా తిప్పవలను. అక్కడక్కడ చూడకూడదు. అండ్ ఇంకే 4 ఇడంగులై కురుతు నాం పడిక. ఇక్కడ 4 స్థలములను గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు సొల్లుబడుదే నీళ్ళు ఎన్ని పార్క వేండు ఎంత ఇడమే. నేను ఇప్పుడు చెప్పుచున్నప్పుడు మీరు వాటిని ఎంచుకొని చూడాలి. ఇంత 2 వ్యసనంగళిలే 4 ఇడంగులై కురుతు యేసు క్రీస్తు సొలుగురా. ఇక్కడ ఈ 2 వాక్యములో యేసు క్రీస్తు 4 స్థలములను గురించి చెప్పుచున్నాడు. 2 వసనతే వాసికముడు 2 వాక్యం చదువుచున్నప్పుడు పిదావిని వీడు నా తండ్రి ఇల్లు అది ఒక ఇడం అది ఒక స్థలం అదావు ఒక పగతి కురుతు సొలుగురారు అది ఒక భాగం అని కూడా చెప్పుచున్నాడు. రెండవదాగ పడికంబడు 2వదిగా చదువుచున్నప్పుడు అనేక వాసస్థలంగా అనేక నివాసములు. ఇలా మొదలవు వీడు మొట్టమొదటిగా ఇల్లు, రెండవది వాసస్థలం, అటు తర్వాత నివాసస్థలము. నమకు తెలిసిన నమకు అరిముఖమான முழு உலகத்திற்கும் அதாவது முழு யுகத்திற்கும் தெரிந்த வார்த்தைகளால பயன்படுத்தப்பட்டிருக்கிறது. வார்த்தைகள் பயன்படுத்தப்பட்டிருக்கிறது. ஈ யொக்க மாட்டலுன்னவி சர்வலோகமனக்கு பாகா சுபரிச்சிதமைன மாட்டலலோ செப்பபடினவி. பரலோக ராஜ்யம் ஒரு பெரிய ராஜ்யத்திற்கு சம்பந்தமாக இருக்கிறது என்றால் ராஜ்யம் என்றால் நமக்கு தெரியவே தெரியாது. பரலோக ராஜ்யமும் அது கொப்ப ஒரு விசாலமேனது ராஜ்யம் அంటే కొన్ని సందర్భములో మనకు తెలియకుండా ఉండవచ్చు. நம்ம வீடு వాసస్థలం ఎందు సన్నాల్ నమకు రెండాగా వెళ్ళింకుళ్ళు. అది ఒక ఇల్లు నివాసస్థలము అనగా మనకు చక్కగా అర్థమవుతుంది. మొదలవు వీడు పితావిన్ వీడు ఎందు నాం యేసుక్రీస్తు సొలుగురా. మొట్టమొదటిగా యేసు నా తండ్రి ఇల్లు అని చెప్పుచున్నాడు. రెండవది వాసస్థలం ఎందు సొలుగురా. రెండవదిగా నివాసములు అని చెప్పుచున్నాడు. మూడవ సంతే వాసికం పొడుదు 3వ వాక్యం చదువుచున్నప్పుడు ఓర్ ఇడత్తై ఉంగులుకు ఆయత్తమన్న పోగిరేన్. ఓర్ ఇడం మీకు ఒక స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. వీడు ఇల్లు వాసస్థలం నివాసములు ఓరిడం ఒక స్థలము. నాలుగవది ఎన్న సొలుంగ. నాలుగవది ఏమిటో చెప్పుడి. నాలుగవది ఎన్న నాలుగవది ఏమిటి? తిరుమాగ సొలుగురేన్ వీడు మొట్టమొదటిగా ఇల్లు వాసస్థలం, రెండవది నివాసములు ఓరిడం, మూడవది ఒక స్థలము, నాలుగవది ఏమిటి? ఎన్నిడం ఎన్నిడం నేనుండు స్థలము.
நான் இருக்கும் இடத்திலே நான்காவதுகா நேனு உண்டு ஸ்தலம் மூன்றாவது வசனத்தினுடைய கடைசி பகுதி வாசிங்க மூடோ வாக்கியம் இக சிவரி பாகம் சொல்லுங்க நேனு உண்டு ஸ்தலமலோ நீரு உண்டு லாகுனா நான் இருக்கிற இடத்திலே நீங்களும் இருக்கும்படி நான் மறுபடியும் நான் இருக்கிற இடம் நேனுண்டு ஸ்தலமும் இப்ப வசிய சொல்லுங்க வீடு பிதாவின் வீடு மொட்டமதிகா தன்றி இல்லு அநேக வாசஸ்தலங்கள் அநேக நிவாசமுலு ஒரு ஸ்தலத்தை ஒக்க ஸ்தலமும் நான் இருக்கும் இடத்திலே நேனுண்டு ஸ்தலமும் ஹலேலூயா ஹலேலூயா முழு நித்தியமும் இந்த நான்கு வார்த்தையிலே அடங்கிவிட்டது சம்பூர்ண நித்தியமும் நான்கு மாற்றலும் இப்படி வீடு என்பது என்ன தன்றி இல்லு அனகா ஏமி முழு நித்தியத்தையும் அது வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது பூர்த்தி நித்தியமும் அது பயன்படுத்தி நித்தியம் ஒரு வீட்டுக்கு ஒப்பனையாக இங்க இயேசு கிறிஸ்து நமக்கு அறிமுகப்படுத்துகிறார் இக்கட நித்தியமனு இயேசு கிறிஸ்து ஒரு இன்டிக்கு போல்சி செப்புச்சுனாடு ஒரு வீட்டுக்கு போனால் ஒரு இன்டிக்கு வெளிநட்லைதே அது அங்க ஒரு போட்டிகா இருக்கும் அக்கடக்கட உண்டு ஒரு போட்டிகா இருக்கும் அக்கட ஒரு வசாரா உண்டு அந்த கதவுக்குள்ளே போனால் துவாரம்லோக்கு இல்லைன்னு டிராயிங் ரூம் இருக்கு வரவேற்பு அறை இருக்கும் அக்கட சந்தர்ஷகுல கதை உண்டு கொஞ்சம் உள்ள போனால் இங்க கொஞ்சம் லோபலுக்கு டைனிங் ரூம் இருக்கும் அக்கட போஜனம் சேசே கதை உண்டு கொஞ்சம் உள்ள போனால் இன்னும் இங்க கொஞ்சம் லோபலுக்கு வெல்தே பெட்ரூம் இருக்கும் அக்கட படுக்க கதை உண்டு கொஞ்சம் உள்ள போனால் இங்க கொஞ்சம் லோபலுக்கு வெல்தே சமையல் ரூம் இருக்கும் அக்கட வண்ட கதை உண்டு இப்படி ஒவ்வொரு அறைகளாக காணப்படும் இக்கட ஈ விதங்க ஒக்கொக்க கதிகா காணப்படுத்து நாம் விளங்கும்படிக்காக இயேசு கிறிஸ்து உபயோகித்ததான வார்த்தைகள் இது மனம் அர்த்தம் சேஸ்கோ நிமித்தமா இயேசு கிறிஸ்து உபயோகிச்சின மாட்டலு பிதாவுடைய நித்தியத்தை நாம் சொன்னால் சொல்லுவதற்கு வார்த்தைகளும் கிடையாது விளங்கிக் கொள்வதற்கு அறிவும் இந்த புத்தியும் இந்த மூளையும் போதவே போதாது நித்தியமுனு குறிச்சு செப்பினப்படு மனம் அர்த்தம் சேஸ்கோடானிக்கு எட்டுவண்டி மார்க்கமும் லேது செப்படானிக்கு மாட்டலு சாலவு நித்தியத்தை குறித்து கம்பேர் பண்றதுக்கோ அளவெடுப்பதற்கோ இந்த உலகத்துல எந்த கம்ப்யூட்டரும் இல்லவே இல்லை கெப்பாசிட்டி போதவே போதாது நித்தியமுனு போல்சி செப்பு நிமித்தமை ஈ லோகமுலோ எட்டுவண்டி கொலத பரிகரமுலும் லேவு எட்டுவண்டி கம்ப்யூட்டர்லு பணிக்கிறாவு கத்திரி பத்திராந்து மயமுண்டாவதாக தேவன் பரிசுத்தனா மயம கலகுனு காக்க உதாரணத்துக்கு சொல்லுகிறேன் உதாரணம் செப்துனா நீங்க மாலையில வெளியே போய் அண்ணா பாருங்கள் மீரு சாயங்காலம் வெள்ளி தேர் சூடண்டி அங்கே நட்சத்திரங்கள் காணப்பட்டுக் கொண்டே நட்சத்திரங்களும் காணப்படணும் அது என்ன ஆரம்பியங்கள் அவை ஏமிட்டி முடிக்க முடியுமா எஞ்சகலரா சுமார் 6000 ஆண்டுகளுக்கு முன்பாக ஆபிரகாம் என்ன ஆரம்பித்தான் சுமார் 6000 சமஸ்தாலுக்கு தாமு அப்ரஹாமு எஞ்சடானிக்கு பிராரம்பிச்சு நாடு 6000 ஆண்டுகள் முடிந்து விட்டது 6000 சமஸ்தால முகிஞ்சபடி இன்னும் நட்சத்திரத்தை எண்ணி முடிக்கவே முடியவில்லை இங்கனு ஆ நட்சத்திராலு என்னோ எஞ்சி முகிஞ்சலேது இதெல்லாம் மனிதனுக்காக தான் கத்தர் உண்டாக்கி நட்சத்திரங்களையே கண்ணுக்கு தெரிகிற நட்சத்திரங்களையே எண்ணி முடிக்க முடியவில்லை கண்டிக்கு கனபடி நட்சத்திரமுள்ளே மனுஷடு எஞ்சலேக்கு போத்துனாடு அப்படி என்றால் நித்தியம் எப்படி இருக்கும் அவிதம் காணட்டது நித்தியம் அளக்கவோ அதெல்லாம் நிதானிக்கவோ அதெல்லாம் எண்ணவோ அதெல்லாம் இந்த உலகத்தில் எந்த கருவியுமோ எந்த கம்ப்யூட்டருமோ எந்த மூலையுமோ போதவே போதாது దానిని కొలుచు నిమిత్తముగానో దానిని పరిశీలించు నిమిత్తముగానో దాని జాగ్రత్తగా నిదాని చూచు నిమిత్తముగానో ఈ భూమి మీద ఎటువంటి కొలత పరికరం సరిపోదు ఎటువంటి కంప్యూటర్ దానికి సరిపోదు సింపుల్ పిదా నిత్యం ఒక పిదా వీడు 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 ఎలాకి తెలియదు అందు నిమిత్తముగానే యేసు క్రీస్తు ఆ యొక్క నిత్యమును గురించి అది ఒక తండ్రి ఇల్లు అని చెప్పినాడు ఇల్లు అనగా అందరికి తెలుసు గెలక్సీ ఎందు సోనాలు నాకు తెలివే తెలియదు ఒక పాలపుంత అంటే ఎవరికి తెలియదు సూపర్ గెలక్సీ అంటే ఎవరికి తెలియదు ఒక మహాపాలపుంత అన్నట్లయితే ఎవరికి తెలియదు కత్తరి ప్రసాదంతో మహిమ ఉండగట్టు దేవుని మహిమ పరిశుద్ధ నామమయ కలుగును గాక వేదం ఎందు సొల్వదు పరలోకతై మనిదన్ తెలిసి కొల్లకూడదాన లేసాన నడైమురయిలే ఎలుదపడద ఎలుది కొడుకపడదాన నల్ల పుస్తకం దాన్ వేద పుస్తకం అందు నిమిత్తముగానే పరలోక రాజ్యముల గురించి నిత్యముల గురించి మనుషుడు చక్కగా గ్రహించిన నిమిత్తమై అందరికి అర్థమయ్యే భాషలో రాయబడినటువంటి ఒక గ్రంథమే పరిశుద్ధమైన గ్రంథము పిదావిన్ వీడు తండ్రి ఇల్లు పిదావిన్ వీడు అంటే చెల్లదు ముళ్ళు நித்தியத்தையும் வெளிப்படுத்திக்கொண்டே இருக்கும் தன்றி இல்லு அனகா அது பூர்த்தி நித்தியம்னு பயல்படுத்து உன்னது ஒரு வீட்டில சிறு சிறு அறைகள் இருப்பது போல ஒரு இன்டிலோ சின்ன சின்ன கதிலு உன்னட்டுகா வீட்டிலே சில சில பகுதிகள் உண்டு தன்றி இன்டிலோ கூட கொஞ்சம் பாகமுழு கலவு முதலாவது உண்டாக்கப்பட்டதான மனிதன் முதற்கொண்டு கடைசி மனிதன் வரைக்கும் அவர்கள் பெற்றுக்கொள்ளக்கூடியதான பரலோகத்தினுடைய நிலவரத்தை இது வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது மொட்டமொதட்டி மனுஷடு கலக செய்யப்படின ஆ யொக்க மனுஷனு முதல்கொனி சிவரி மனுஷடு கலக செய்யப்படினந்த வரைக்கும் வாரு நித்தியமுல பொந்துக்கோபோயே ஆ யொக்க ஸ்திதில குறிச்சே இது செப்புச்சுனது வாசஸ்தலம் என்பது எதை வெளிப்படுத்துகிறது நிவாசஸ்தலமு தேனி பயல்படுத்துச்சுனது தேவனுடைய பிள்ளைகள் நித்தியத்திலே பெறப்புதான ஸ்தானங்களை வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது தேவுனி பிடலு நித்தியமுல பொந்துக்கோபோயே ஸ்தானமுல அனுவதை பயல்படுத்துச்சுனது உலகத்தில் எல்லாம்
ఎల్లారు ఒరే ఇడతలే పోయి చేరువుదే ఇల్లే పరలోకములో అందరూ వెళ్లి ఒకే స్థలానికి చేరబోవటలేదు మన సాక్షిన కాలతలే జీవిత పరిస్థితులు ఉండే మన సాక్షి కాలంలో జీవించిన భక్తులు కలరు ప్రమాణ కాలత జీవితల అంత కాలతలే జీవిత దాన పరిస్థితులు ఉండే ధర్మశాస్త్ర కాలంలో జీవించిన భక్తులు కలరు అదే పోల పుదియ ఏర్పాటు సభయిలే జీవిత దాన పరిస్థితులు ఉండే అదే విధముగా నూతన నిబంధన సంఘములో జీవించున్న భక్తులు కలరు రెండు జీవితాలు వ్యత్యాసములు ఉండే ఈ వీరి యొక్క జీవితములలో భేదములు కలవు కొడుకప్పుడుదాన ప్రతిఫలంలో కూడా వ్యత్యాసంగా ఉండే కావున వీరికి ఇవ్వబోయే ప్రతిఫలములలో కూడా భేదము కలదు వాసస్థలం ఎన్నది ఏదే వెళ్ళిపెడుతుంది నివాస స్థలము దేనిని బయలుపరుచున్నది పెట్టుకుల్లకూడదాన స్థానంగా వెళ్ళిపెడుతుండే వారు పొందుకోబోయే స్థానమును బయలుపరచున్నది దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక శిష్యుల పార్త కత్తర ఎన్నో సొలుగురా కానీ తన శిష్యులను చూసి యేసు ఏం చెప్పి ఉన్నాడు నాను ఉంగులకు ఒరు ఇడతే ఆయతమాక పోగిరే కానీ నేను మీకు ఒక స్థలము సిద్ధపరచ వెలుచున్నాను ఉంగులకాగ ఒరు స్థలతే ఆయతమన్న పోగిరే నేను మీకు ఒక స్థలము సిద్ధపరచ వెలుచున్నాను దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక ఒరు స్థలం ఎన్నే ఆ ఒక స్థలం ఏమి యా స్థలం ముడియం ఎవరు చెప్పగలరు ఒరు స్థలం దాని పుది ఎరుసలేం ఆ యొక్క ఒక స్థలమే నూతన ఎరుసలేము లేదాన్ సియోన్ తలనగరాగ ఇరుకరదే ఆ నూతన ఎరుసలేములోని సియోను ముఖ్య పట్టణముగా ఉన్నది సియోన్ ఒక పుది ఎరుసలేం ఒక పట్టణం ఎందాల్ అది అంత పట్టణத்துக்குள்ளே இருக்கதான శిఖరం సియోన్ దాన్ అంత పట్టణத்துக்குள்ளே இருக்கதான శిఖరం ఒక నూతన ఎరుసలేము ఒక పట్టణముగా ఇచ్చినట్లయితే ఆ యొక్క సియోన్ అది దానిలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన శిఖరమును చూపుచున్నది ఎరుసలేం ఒక దేశమాగ ఇరుందాల్ సియోన్ అదర్కు తలనగరాగ ఇరుకరదే ఎరుసలేం ఒక దేశమును చూపించుచున్నప్పుడు సియోను దాని రాజధానిగా చూపింపబడుచున్నది ఎరుసలేమూ సియోనూ ఎస్సైవేనపాండు ఒక కాలం పెరికవే ముడియాలి కావున సియోను ఎరుసలేము అనేది చక్కగా అమర్చబడి కట్టబడినవి ఒక్కనాడు కూడా అది విభజింపబడలేవు సియోన్ ఇల్లామల్ పుదియ ఎరుసలేము ఇల్లై పుదియ ఎరుసలేము ఇల్లామల్ సియోనూ ఇల్లై కావున సియోను లేకుండా నూతన ఎరుసలేము లేదు నూతన ఎరుసలేము లేకుండా సియోను లేదు ఇరండం ఎస్సైవేనపాండు నగరం అనేది మనం పడికిరం ఈ రెండు చక్కగా అమర్చబడి కట్టబడినవి కత్రే ప్రతిలాంత మైండాదా దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక ఇప్పుడు ఓర్ ఇడతే నేను ఉంగులుకాగ ఆయతమన్న పోగిరే నేను మీకు ఒక స్థలము సిద్ధపరచవలుచున్నాను కత్రే ప్రతిలాంత మైండాగటం దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక నేను ఇప్పుడు పోగు నేను పోగిరేన్ కానీ నేను ఇప్పుడు వెలుచున్నాను తిరుమోమాగ వరువే తిరిగి వచ్చుదును తిరుమ వంది తిరిగి వచ్చి ఉంగలే ఎన్న చేయవేన్ మిమ్మల్ని ఏం చేయదు ఎన్నిడత్తిలే చేర్చుకొల్వే నా యొద్దకు తీసుకుందను ఎంగే ఇరుకేనో అంగేదాన్ ఉంగలే చేర్చుకొల్వే నేనుండు నేనెక్కడ ఉందనో అక్కడికే మిమ్మల్ని తీసుకుందను ఎనకు ఊళ్యం చేదాల్ ఒకడు నాకు సేవ చేసినట్లయితే అవని గణపండువా తండ్రి అతన్ని గణపరచు నాన్ ఎంగే ఇరుకేనో అవనం ఎన్నోడు కూడా ఇరుకుంబడికి నాన్న అరుల్ చేయవే అప్పుడు నేను ఎక్కడ ఉండను అక్కడ అతడును ఉండు నిమిత్తమై అనుగ్రహించుదును కత్తి పత్రాంతు మైమిడావుదాగ దేవుని పరిశుద్ధ నామయమ కలుగునుగాక ఓరిడత్తిలే మిగవు సిరపాన ఇడందాన్ సియోన్ ఆ యొక్క ఒక్క స్థలములో మిక్కిలి ప్రఖ్యాతి గాంచిన స్థలమే సియోన్ సియోను తెరిందు కొండార్ దేవుడు సియోను కోరుకొని ఉన్నాడు పారపడినార్ సియోను దేవుడు స్థిరపరచుచున్నాడు తాను వాసం ఉండబడియాక తెరిందు కొండార్ తాను నివాసం చేయ నిమిత్తం కోరుకొనుచున్నాడు వాసం చేదు కొండు అవర్ ఎన్న చేయగరార్ ఆలుగి చేదు కొండే ఇరుకరార్ దానిలో నివాసం చేయిచు ఆయన ఏలుబడి చేయిచున్నాడు ప్రశాంతమై ఉండగట దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక ఇప్పుడు తనడే శిష్యులకు అళమాన సత్యంగలు వెలిపెడుతూ కొండే ఉండార్ ఈ రీతిగా శిష్యులకు లోతైన సత్యమును బయలుపరిచి ఉన్నాడు இங்கே நாம் నా ఇంత వసంగలెల్లాం ధ్యానిస్తాం నమకు ఎత్తనో వరుడంగల్ పోదే పోదాది ఈ యొక్క వాక్యములు ధ్యానించుకుంటూ వెళ్ళినట్లయితే సంవత్సరాలు కూడా మనకు చాలదు ఇంత వసరంగా నీ వీడుగల్ల పోయి తిరుమం తిరుమాంగ ధ్యానిత్తు పార్క వేయండి ఈ యొక్క వాక్యములు మీ ఇండ్లకు వెళ్లి తిరిగి తిరిగి చదివి ధ్యానించుడి ఇంకే మూడవది ఇడమేన ఇక్కడ మూడవ స్థలం ఏమి ఓర్ ఇడం ఒక స్థలము ప్రశాంతకు భయం ఉండదు దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక పిల్లయ్య గురించి సొన్నేను నేను ఆ యొక్క బిడ్డ గురించి చెప్పినాను అంత పిల్లయ్య సొన్న వార్తనే అధికం అధికమాగ సిందికి వైతే విట్టు ఆ యొక్క బిడ్డ నాకు చెప్పిన జవాబు నన్ను అధికముగా ఆలోచింపజేసి ఉన్నది అటు తర్వాత నేను ధ్యానించినప్పుడు ఆవ్యాను అనేక కార్యములు వెలిపెడితే ఆత్మదేవుడు నాకు అనేక కార్యములు బయలుపరిచి ఉన్నాడు కత్తి ప్రశాంత మైముండాగట దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక ఇంత భూమిలో నా పార్తాల్ ఈ భూమిలో మనం చూసినప్పుడు మరం చెడి కొడిగలు ఉండే అనేక చెట్లు చెమలు కలవు మలైగలు శిఖరంగలు ఉండే కొండలు పర్వతములు కలవు పళ్ళతాకులు నదిగలు ఆరుగలు ఉండే లోయలు చెరువులు నదులు కలవు ఎత్తునో విధమాన వృక్షములు ఉండే అనేక వృక్షములు కలవు సముద్రం ఉండే కడలు ఉండే సముద్రములు మహాసముద్రములు కలవు అదకులే నీర్వాళ్ళ జంతుకలు ఉండే దానిలో నీటిలో జీవించే జంతువులు కలవు పక్షులు ఉండే పక్షులు కలవు మృగములు ఉండే మృగములు కలవు వీటి మృగములు ఉండే ఇంటిలో పెంచుకునే మృగములు కలవు మృగములు ఉండే అడవి జంతువులు కలవు ఎత్తనో ఇన్సెక్ట్ అదా చిన్న చిన్న పూచీలు ఉండే అనేక క్రిమి కీటకములు కలవు ఊరు ప్రాణిగలు ఉండే ప్రాకుడు జంతువులు కలవు ఇదెల్లా ఇప్పుడు నా సెన్సస్ ఎడతాను
వీటన్నిటిని మనం గణనలో తీసుకున్నట్లయితే ఇందకే ఉలగతిలే కిటతట 750 కోటి జనగలు అని చెల్లుగారు. ఇప్పటికే ఈ యొక్క లోకములో 750 కోట్ల మంది జనాంగం అని చెప్తున్నారు. ఎల్లా పరవిగల్ మృగంగల్ ఊరుం ప్రాణిగల్ నీర్వాల్ జంతుకల్ అదే పోల ఊరుం ప్రాణిగల్ ఒవ్వొన్రేం ఎడుతు ఎడుతు టోటల్ పోనా ఎడతాల్ 750 కోటికి మేలాగతాన్ అధీమాగతాన్ ఇరుకు. అదే విధముగా జంతువులు మృగములు ఆకాశ పక్షులు నీటిలో జీవించే జంతువులు ఈ విధముగా సకల జీవరాశిని తీసుకున్నప్పుడు అది అనేక కోట్లకు అధికముగా మార్చబడును. ఇప్పుడు ఈ భూమి మీద కాన్గదాన ఎల్లామే యారాలు ఉండకపట్టది. కావున ఈ భూమి మీద కలుగు చేయబడిన ఇవన్నీ ఎవరి మూలముగా కలుగు చేయబడి ఉన్నవి? యారాలు ఉండకపట్టది. ఎవరి మూలముగా కలుగు చేయబడినవి? సండే క్లాస్ పిల్లలకి చెప్పండి, యారాలు ఉండకపట్టది. సండే క్లాస్ పిల్లలు చెప్పండి, ఎవరి మూలముగా కలుగు చేయబడినవి? ఉలగతిల్ ఉండా నాం కాన్గదాన ఎల్లావటిం యారు ఉండాకినది చెప్పండి. ఈ లోకములో మనం చూస్తున్న ఇవన్నీ ఎవరి మూలముగా కలుగు చేయబడినవి? ఏసప్పా హల్లెలూయా హల్లెలూయా. పితావాగి దేవన్ ఎల్లావటిం అవరై కొండుం అవరుకెన్రుమే సృష్టిస్తారు అంటే నాం పడికిరు. తండ్రి అయిన దేవుడు సమస్తమును ఆయన మూలముగా ఆయన కొరకు కలుగు చేసి ఉన్నాడు. ఇంత మేస ఉండాకింది యారే? ఈ బలను తయారు చేసింది ఎవరు? ఇంత మేసయ్యి చేయదు ఆసారియన్ అనాల్ ఉండాకినది యారే? ఇది ఆండూర్ ఉండాకినాన మరతిల ఇరుందు సెదికి ఒట్ట వైతు కూటి ఒరు ఒరు నార్కాలియాగ టేబుళాగ ఉండా ఉరువాకు. ఈ యొక్క మేజను తయారు చేసింది వడ్రంగి వాడే, కానీ ఈ యొక్క తయారు చేయబడిన ఈ యొక్క ఇది ఈ యొక్క చెక్కనున్నది ఈ యొక్క అది వృక్షంలో నుండి దేవుడు కలుగు చేయబడిన ఇక చెట్టులో నుండి వచ్చినది. ఆ దానిని అతడు చెక్కి దానిని ఒక రూపముగా తయారు చేసి ఉన్నాడు. కప్పు ఎప్పుడు ఉండకపట్టదు? ఇక కప్పు ఏ రీతిగా తయారు చేయబడింది? మన్నిలే ఇరుందు ఉండకపట్టదు. మట్టి నుండి తయారు చేయబడినది. మన్నై శుద్ధి అయితే అదే పొడి అదే తిరుమ పొడి ఆకి కార్యములు చేసి కప్పగా ఉరువాకి విడుదల. మట్టిని శుద్ధీకరించి ఇన్న అనేక రసాయనిక కార్యములు చేసి ఈ రీతిగా చేసి ఉన్నాడు. మన్నై ఉండాకినది యార్? ఈ మట్టిని కలుగు చేసింది ఎవరు? ఆండవర్ తాను, దేవుడు మాత్రమే. ఆగే భూమిలో కాణపడుగుదాన ఎల్లాం దేవునాల్ ఉండాకపట్టవైగల్. కావున ఈ భూమి మీద కలుగ చేయబడిన సమస్తమును దేవుని మూలముగా కలుగ చేయబడినవే. కత్తిరి పత్రానికి మహిమ ఉండవుదాక, దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. ఇంత భూమిలో కాణపడుగుదాన ఎల్లాం యారాలు ఉండాకపట్టదే. ఈ భూమి మీద కలుగ చేయబడిన సమస్తమును ఎవరి మూలముగా కలుగ చేయబడినవి? దేవునాలుండాకపట్టవైగల్, దేవుని మూలముగా కలుగ చేయబడి ఉన్నవి. అదిలే సందేహమే ఇల్లాదోళ్ళు కరంగలైతే హల్లెలూయా చెల్లుంగ. అందులో సందేహమే నాకు లేదని చెప్పి వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంత మైకింగ్ కూడా దేవుని ఉండాకిన పొరుట్లే అది ఇదెల్లాం సేర్త్తు కలకి ఉరికి ఉరువాకి అదిలే ఇరుందు చేతుదాం ఇంత మైక్. ఈ మైక్ కూడా దేవుడు తయారు చేసినటువంటి వస్తువులను ఒక ఈ విధంగా కలిపి దాన్ని ఒక రీతిగా చేర్చి ఈ రీతిగా తయారు చేసి ఉన్నారు. మట్టి రహస్యతి అరిందు కొల్ల వేండం. కానీ ఇంకొక కార్యమును గ్రహించాలి. తిరుమాగ చొల్గిరేన్, ఇంత భూమిలో కాణపడే ఒవ్వొరు కాయమం దేవునాల్ దేవునాలయే దేవునా దేవన్ తాన్ అదే ఉండాకినారు. నేను మరొకసారి చెప్పుచున్నాను, ఈ భూమి మీద కలుగ చేయబడిన ప్రతి కార్యము అన్నది అది దేవుడు మాత్రమే, దేవుని చేతనే కలుగ చేయబడినవి. దేవుని పరిశుద్ధ నామయమ కలుగును గాక. మరింతవరకు పరలోకుతుకు పోవావు. అటు తర్వాత మనము మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళబోతున్నాం. తెలుసా పరలోకం ఏ రీతిగా ఉంటుంది తెలుసా? రూమ్ అంత ఫుట్బాల్ గ్రౌండ్ పోలే ఇరుకుమా? అదంతా ఫుట్బాల్ గ్రౌండ్ పోలే ఉంటుందా? ఇల్ల, స్పేస్ అదాదు ఆగాయ పోలే వెరూమ్ మేఘత్తుకు మేల నిండు కొండ ఇప్పమా? ఎప్పుడు ఆకాశంలో కనబడుచున్నట్లుగా మేఘముల మీద నిలబడుకుని ఉంటామా? భూలోకతిలో ఎన్న ఉండో అదే పోల ఎల్లా మీ పరలోకతిలో ఉండే. భూమి మీద ఏ రీతిగా ఉన్నదో అంతయు పరలోకంలో కూడా ఆ రీతిగానే ఉండును. సమస్తమును అమూల్యమైనవిగా ఉండును. కత్తిరి పత్రానికి మహిమ ఉండదాక, దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. పెరిగి కోటలు ఉండే అక్కడ, పెద్ద పెద్ద కోటలు కలవు. పెరిగి కొమ్మైలు ఉండే, మదిలుగలు ఉండే అక్కడ. అనేక ప్రాకారములు, పెద్ద పెద్ద ప్రాకారములు కలవు. బుల్వర్క్స్ ఉండే అక్కడ, గురుజులు కలవు. పెరిగి అరణ్మణిగలు ఉండే అక్కడ, అంతఃపురములు కలవు. పెరియ వాసస్థలంగా ఉండే, గొప్ప గొప్ప నివాసములు కలవు. పెరియ బంగ్లాకలు ఉండే అక్కడ, గొప్ప గొప్ప భవంతులు కలవు. పెట్టదాన కట్టులు కట్టబడదాక ఇరుకం. అవన్నీ విలువైన రాళ్ళ చేత కట్టబడి ఉన్నవి. ఎల్లమే ముళ్ళుమియానదాక ఇరుకం. అవన్నీ సంపూర్ణముగా ఉండును. అరకొరగా ఇరుకువే ఇరుకాదే. ఏది అరాకొరగా ఉండదు. అంగ గోపురంగా కనపడు. అక్కడ గోపురములు కనపడు. గోపురములు పార్తాలు మిగ అడగాక కనపడు. వాటిని చూసినట్లయితే అందముగా కనపడును. ఇన్నం ఎత్తనే ఎత్తనో కార్యంగా అంగే ఉండే. ఇక్కడ అనేక కార్యములు అక్కడ కలవు. కత్తిరి పత్రాంతమై ఉండాగట్టు. దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. ఒక కేళి, కానీ ఒక ప్రశ్న, అదెల్లా ఉండాకినది యార్? ఇవన్నీ కలుగ చేసినది ఎవరు? పరలోకతిలే కాణపడిగదాను ఒవ్వొన్రు ఉండాకినది యార్? పరలోకములో ఉన్నటువంటి ఒక్కొక్కటిని కలుగ చేసినది ఎవరు? యార్ ఎవరు? యార్ ఎవరు తెలియలే.
తెలీదా? దేవదూతర్గలా, దేవదూతలా, యార్ ఎవరు? యేసుక్రీస్తు, యేసుక్రీస్త, పరిశుద్ధావ్యానవరా, పరిశుద్ధాత్ముడా, పితావాగి దేవనా, తండ్రి అయిన దేవుడా, యార్ ఎవరు? పరలోకతే కనబడుగరువేగల్ యారాల్ ఉండాకపట్టవేగల్, పరలోకములో కనబడుచున్నవి ఎవరి మూలముగా కలుగ చేయబడి ఉన్నవి? యారే గుళ్ళిందు పన తోదరులా, యేసు. హల్లెలూయా, హల్లెలూయా. యారు తెలియమా? ఎవరు తెలుసా? సలుంగ చెప్పండి. పరలోకத்தில் காணப்படுகிறதான ஒவ்வொன்றும் நான் தான் உண்டாக்க வேண்டும், நான் தான் உண்டாக்கினேன். பரலோகములో கனபடபோயே సమస్తమును మనము మనమే కలుగు చేయించున్నాము, మనమూలముగాను కలుగు చేయబడుచున్నవి. ఇదిరికదాన మనిదందాన్ పరలోకத்திலே ஒவ்வொரு பொருளையும் உண்டாக்கவே முடியும், உண்டாக்குறான். భూమి మీద జీవించుచున్న మనుషుడు మాత్రమే పరలోకములో ఉండే ఒక్కొక్క వస్తువును కలుగు చేయగలడు. ఆమా, నీ సొల్లదు సరిదా అప్పటికి యారా సొల్లంగరదా కరంగలే తింగ పార్కల. అవునా, మీరు చెప్పేది బాగానే ఉంది అని చెప్పే వాళ్ళు ఎవరంటే చేదలేతండి. ఒరు గరం ఎత్తుపడల. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రుభయంగరమాన ఆళమాన సత్యం, ఇది ఒక లోతైన సత్యము. ఎబ్రీ నిర్భం 8:6 వాసిక్కుం పొడుదు. ఎబ్రీలకు రాసిన పత్రిక 8:6 చదువుచున్నప్పుడు రహస్యతై నిరూపకారం నమకు వెళ్ళిపెడుతురా. ఇక్కడ ఇక పత్రిక కర్త ఇక రహస్యాన్ని మనకు తెలియజేయుచున్నాడు. ఇవర్గల్ చెయ్యం ఆరాధనై, వీరు చెయ్యు ఆరాధన లోకత్తిల్ ఉల్లవేగలి నిడలుకు సాయలుకు ముత్తిరుకరదే. పరలోక సంబంధమైన వస్తువుల ఛాయా రూపకముగా ఉన్నది. వాసింగల్ ఎబ్రీ ఈ యాజకులు ఇతని అధికారం ఇతని వసనం 8:5 8:5 గుడారం అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపిబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగా వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. పరలోకத்திலுள்ளவைகளின் சாயலுக்கும் நிழலுக்கும் ஒத்திருக்கிறது. ஹல்லேலூயா, ஹல்லேலூயா. தமிழ தெளிவா இருக்கு, తమిళ భాషలో తేటగా ఉన్నది. ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ వాసింగ్ మడిమా. హూ సర్వ్ అంటు ది ఎగ్జాంపుల్ అండ్ షాడో ఆఫ్ హెవెన్లీ థింగ్స్ యాజ్ మోసెస్ వాస్ అడ్మానిష్డ్ ఆఫ్ గాడ్ వెన్ హీ వాస్ అబౌట్ టు మేక్ ద టబానికల్. వసనతో ఎల్లా పడిచా, కొంచెం పడిచాలే నమకు మూలికేరదిల, ఎల్లా పడిచా పైత్యమే పుడుతుడు. కొంచెం చదివినట్లయితే వాక్యం సరిగ్గా అర్థం కావట్లేదు, అంతా చదివినట్లయితే దేవ్యాన వార్తలే మాత్రం ఎత్తుకొల్వు, దానికి అవసరమైన మాటలే తీసుకుందాం. ఇవర్గల్ చెయ్యం ఆరాధనై, వీరు చేయనటువంటి ఆరాధన పరలోకத்தில் உள்ளவைகளின் నిడలకం సాయలకు ముత్తిరుకరదే. పరలోకములో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఛాయా రూపకముగా పోలికగా ఉన్నది. తెలియమా ఇవర్గల్ ఎందాల్ యార్ తెలియమా? వీరు ఎవరో తెలుసా? మొదలాది ఆదా ముదర్కొండు కడైసి ఆల్ వరకు అవద అవర్గల్ ఇవర్గల్. ఆదాము మొదలుకొని చివరి వారు వరకు వీరే వారు. పడే ఏర్పాటు కాలత్తులే మనసాక్షిన్ కాలత్తులే దేవుని ఆరాధితార్గల్. ఆ యొక్క పాత నిబంధన కాలంలో మనసాక్షి కాలంలో దేవుని ఆరాధించి ఉన్నారు. ప్రమాణ కాలత్తులే దేవుని ఆరాధితార్గల్. ధర్మశాస్త్ర కాలంలో దేవుని ఆరాధించి ఉన్నారు. కాలత్తులే దేవుని ఆరాధితార్గల్. మధ్య కాలంలో దేవుని ఆరాధించి ఉన్నారు. మనం ఆరాధించుకుంటే ఇరుకురో, ఇప్పుడు మనం ఆరాధిస్తూనే ఉన్నాం. ఐరవర్ సార్ సాక్షిలు ఆరాధించుకుంటే ఇరుపో, వెయ్యేండ్ల పరిపాలన కూడా ఆరాధిస్తూనే ఉంటాం. దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. వీరు చేయనటువంటి ఈ ఆరాధన పరలోకத்திலே ஒரு பொருளாக மாறிக்கொண்டிருக்கிறது. థింగ్స్ ఇన్ హెవెన్, పరలోకములో వస్తువులుగా మార్చబడుచున్నది. ఇంకే చేయదాన ఆరాధన అంగే పొరులాగ మారికొండే ఇరుకరదు. మనం ఇక్కడ చేయించినటువంటి ఈ ఆరాధన పరలోకములో వస్తువుల రూపముగా మారుచున్నది. నండాగ తిరుమ నండాగ విలంగుకొల్లుంగల్, బాగా అర్థం చేసుకోండి. తెలుగులో అంత వసంత తెలియ వస్తుకామిగా అంత పగిది మాత్రం వాసింగ పరకలా. ఈ యాజకులు పరలోక సంబంధం ఒక వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. కొంచెం కొంచెం విలంగాత పోలరు, తిరుమ వాసింగ. పరలోక సంబంధం ఒక వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. సరియా సరియా వెళ్ళింగ. ఇవర్గల్ చెయ్యం ఆరాధన, వీరు చేయనటువంటి ఈ ఆరాధన పరలోకத்தில் உள்ளவைகளின் சாயலுக்கும் நிழலுக்கும் ஒத்திருக்கிறதே. பரலோக சம்பந்த வஸ்துவுக்கு ஛ாயாக்கு ஛ாயகானு ரூபமுகானு உள்ளது. பழைய ஏற்பாட்டு காலத்தில் செய்ததான எல்லா ஆராதனைகளும் பரலோகத்திற்கு ஒரு நிழல், ஷேடோ. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులన్నీ ఒక ఛాయగా ఉన్నవి, బ్లూ ప్రింట్, అది ఒక నమూనా. ఇప్పుడు నాం చేయగరదాన ఇంద ఆరాధన పరలోకతి నిలలుకు సాయల్ మాదిరి మోడల్. కానీ మనం చేయుచున్నటువంటి ఈ యొక్క ఆరాధన అన్నది
పరలోక సంబంధమైన వస్తువులకు అది ఒక నమూనా ఛాయగా ఉన్నది. అరిందుకున్న సత్యం ఎన్న దీని నుండి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? మనిదన్ ఇంద భూమిలే సేగిరదానే ఒరు ఆరాధనకి ఒరు జీవితరికి ఇల్లటాల అను సేగిరదాన సేవకి పరలోకతిలే పొరుట్కలాగ మార్చబట్టు పొరుట్కలు ఉండాయికుండే ఇరుక. ఈ భూమి మీద మనుషుడు చేయబోచినటువంటి చేయిచినటువంటి జీవితమునకును ఆరాధనకును సేవకును తగిన రీతిగా పరలోకములో వస్తువులు తయారు చేయబడుచున్నవి. కత్తిరి పత్రాంతి మేము ఉండాలంటూ దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. ఇంత సత్యం విలంగనంగా కయ్యొట్టలేలే సొలుగు. ఈ సత్యం నాకు అర్థమైందనే వారి చేతులు తెలియలే చెప్పండి. ఇప్పుడు పరలోకంలో ఉండాకపోతే పరలోకానికి దాని ఒవ్వరు పొరులు ఉండాకినది యార్? ఇప్పుడు పరలోకములో కలుగ చేయబోయే వస్తువులన్నీ ఎవరు తయారు చేస్తున్నారు చెప్పండి? మనిదన్. హల్లెలూయా హల్లెలూయా. భూమిలో ఉండకబడిన పొరుకులలో యారాలు ఉండకబడ్డది. భూమి మీద కలుగ చేయబడిన వస్తువులన్నీ ఎవరి మూలముగా కలుగ చేయబడినవి? యేసు యేసప్ప. హల్లెలూయా హల్లెలూయా. కత్తిరి పత్రాంతకు మహిమ ఉండవదాక. దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. ఇంత సత్యతే తాను కడిసియాగ సన్న శిష్యులకు చెల్లికుండే పోగురా. ఈ సత్యములను గురించి చివరిగా యేసు తన శిష్యులకు చెప్పుచున్నాడు. అనాల అంద నేరతల వాళ్ళకి విలంగవే ఇల్ల. కానీ ఆ సమయములో వారికి అర్థం కాలేదు. అన నంద్రాగ ఇరుదైతే ఎల్లిదికుండార్గల్. కానీ వారు బాగా హృదయములో రాసుకొని ఉన్నారు. అభిషేకం పెట్ట పరగే. కానీ వారు అభిషేకం పొందిన తర్వాత నాళంగలు ఎలా వెళ్ళిపెడుతుకుంటే ఇరుందార్. దేవుడు వారికి ఆ యొక్క లోతైన కార్యములు బయలుపరుచున్నాడు. కూడా ఇంత కన్వెన్సర్ లో నీ నోట్స్ ఎల్లిదికొళ్ళుంగ. ఎత్తనో వా నాటకులకు పెరగ ఇంత వార్తలు ఉంగోడు పేసికుండే. మీరు కూడా ఇక కన్వెన్షన్ వర్తమానములు నోట్స్ రాసుకోండి. అనేక సంవత్సరాల తర్వాత అది మీకు ప్రయోజనముగా ఉండును. ఇని అడుతు రహస్యం. తర్వాత ఒక రహస్యం. నమ్మెల్లారు ఇవ్వడో కష్టపడుగురో. మనం ఇంతగా కష్టపడుతున్నాం. యేసుక్రీస్తు నమ్మకం బాగా సెండ్ విట్టారు. యేసుక్రీస్తు మనకు ముందుగా వెళ్ళిపోయాడు. అంగ పోయి నమకు ఎన్నదాను ఆయుధం ఐక్య విత్తిరుకురా. ఆయన మనకంతా ముందుగా వెళ్లి ఆయన మనకేమంటే ఏ కార్యం సిద్ధపరుస్తున్నాడు? సొల్లుంగ మీ కొరకు దేవుడు ఏ కార్యం సిద్ధపరుస్తున్నాడు చెప్పండి. మీ కొరకు దేవుడు ఏ కార్యాన్ని సిద్ధపరుస్తున్నాడు? యేసప్ప పరలోకతులు పోయి ఉంగులకు ఎన్ని ఆయుధం ఆకి వెతుకురా సొల్లుంగ. యేసు క్రీస్తు పరలోకానికి వెళ్లి మీ కొరకై దేనిని సిద్ధపరుస్తున్నాడు? ఎన్నది సొల్లుంగ? నివాస స్థలమా? అప్ప నివాస స్థలంనా ఎదుల కట్టి నివాస స్థలంనా బిల్డింగ్ దానే? అప్ప ఎదుల కట్టి ఇరుకోదు. ఆ నివాస స్థలము దేంతో కట్టబడుతున్నది? ఉంగులకు ఎదుల కట్టి ఇరుపారు వెళ్ళి ఇలియా. మీకు దేనితో ఆ యొక్క నివాస స్థలం కట్టబడుతుంది చెప్పండి. ఆండు నమక ఆయుతమాకపడదు ఒక ఇడం దాన్. దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్నది ఒక స్థలం. కన్వెన్స్ నడుతుంబడియాగ ఇంద మిల్ ఓనర్ వంద షెడ్ పోట్టు కొడుకవల ఇడంతా కొడుతుకారు అవ్వదాం. ఈ యొక్క కన్వెన్షన్ జరిపించిన నిమిత్తమై ఈ యొక్క మిల్ ఓనరు మనకు షెడ్ వేసేవలేదు, కేవలం స్థలం ఇచ్చి ఉన్నాడు. సాధారణంగా ఈ స్థలం మాత్రం ఇచ్చి ఉన్నాడు. నామ ఎన్న చేద్దాం, నల్ల తన్నీరు ఒళుగామ ஒரு ஷெட்டை போட்டு நல்ல அப்போல்ஸ் எல்லாம் நல்ல துணி எல்லாம் கட்டி இருக்கிறோம். காணி மனம் ஏம் செய்யுனாமంటే బాగా వర్షం నీరు కారకుండా ఉండని మితమై బాగా ஷெட் వేసుకొని గుట కట్టిన్నాం. பிளாஸ்டிக் எல்லாம் விரிச்சு அதனால பாய போட்டுறோம். ఈ విధంగా பிளாஸ்டிக் ஷீட் అంతా పరిచి దాని మీద చాపలు వేస్తున్నాం. స్టేజ్ எல்லாம் போட்டு நல்ல మైక్ எல்லாம் வச்சி இப்ப செட் பண்ணி இருக்கோம். ఈ విధంగా వేదిక వేసి మైక్ అంతా అమర్చి ఈ విధంగా விளங்கிக்கொள்ளுங்கள். యేసప్పా ஒரு స్థలத்தை மட்டும்தான் தரார், வேற ஒன்றும் தரவே மாட்டார். బాగా అర్థం చేసుకోండి, యేసప్పా మన కొరకు ఆయన ఒక స్థలం మాత్రమే పోతున్నాడు, వేరేది ఇవ్వడు. అవరే దాని చెల్లుగారు. ఆయన నేను చెప్పే మాట కాదు, ఇది ఆయన చెప్పి ఉన్నాడు. నాన్ పోయి ఉంగులకాగ ఒక బంగ్లా இல்ல, ఉంగులకాగ ఒక వీడ இல்ல, ఉంగులకాగ ఒక ఓల షెడ్ இல்ல, இல்லட்டால் பந்தல் இல்ல, ఉంగులకాగ వేన ఒక స్థలத்தை நான் ஆயத்தம் பண்ணி தருவேன். அவ்ளோதா యేసుక్రీస్తు చెప్పిన మాట. నేను మీ కొరకు వెళ్లి ఒక బంగ్లానో లేకపోతే ఒక గుడిసె ఇంటినో లేకపోతే ఒక స్థల ఒక ఇంటినో కలుగ చేయట్లేదు, కానీ నేను మీకు ఒక స్థలమును సిద్ధపరచ వెళ్తున్నాను అని చెప్పినాడు. నాం చేయ వేంటిది என்ன? కానీ మనం చేయవలసింది ఏమిటి? ఇంత స్థలతే కొడుత పరగ నమ్మ ఉకాందు ప్లాన్ పన్ని ఇంగుళ్ళ సెంటర్ పాస్టర్ అవర్లు ఇదెల్లాం ప్లాన్ పన్ని ఇదెల్లాం అళగా మళ వందా కూడా ఉళగాదబడికి నల్ల అళగాను షెడ్ పొట్టు కొడుతురుకుదారు. కానీ మనకు ఈ స్థలం ఇవ్వబడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ పాస్టర్ గారు మిగిలిన వారందరూ బాగా కూర్చొని ఒక మంచిగా ఒక ఆలోచన చేసి అందముగా ఒక షెడ్ వేసి మనం చక్కగా ఉండడానికి ఇస్తున్నారు. పరలోకతురుకు పోనాలి. పరలోకానికి వెళ్తే ఎడతై తాను వాక్కు పన్నుగురారు. ఆయన ఒక స్థలమును మాత్రమే వాగ్దానం చేయించున్నాడు. ఎడతై మాత్రం నా నేను ఒక స్థలమును మాత్రమే మీకు ఇచ్చుదును. దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. ఆమా ఇది ఉన్నాయని చెల్లరంగా యారాదిరికింగ్లా? ఇది నిజము అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా?
நீங்க நம்ப மாட்டீங்க மீர நம்மரு கர்த்தர் பெத்ரான் மகிமண்டாகட்டும் தேவன் பரிசுத்த நாமமே கலங்க காக்க பரலோகத்திலே ஒரு ஸ்தலத்தை மட்டும் நமக்காக தருவார் பரலோகములో தேவுடைய ஸ்தலமును మాత్రమే మనకి ఇవ్వబోతున్నాడు అది ఎన్ని సెంటినల్లం తెలియదు అది ఎన్ని సెంట్లో ఎవరికి తెలియదు ఏకర్నూ తెలియదు ఎన్ని ఎకరాలో కూడా తెలియదు అనాల్ నమకగా ఒక స్థలతే ఆయతమకి తయ్యతి విడుగరా కానీ మనకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు అనాల్ దేవుని పిల్లలు ఎన్ని చేయవేండం కానీ దేవుని బిడ్డలు ఏం చేయాలి ఈ భూమిలో ఇరుకదార నాట్కలిలే ఈ భూమి మీద ఉన్న దినాలలో ఇంద జీవన ఇంద శరీరతిలే ఇరుకదార నాట్కలిలే ఈ శరీరములో ఉన్న దినాలలో నాం ఇంద భూమిలే ఊరోడు ఇరుకదార నాట్కలుకుల్లాగ మనం ఈ భూమి మీద ప్రాణంతో ఉండబోయ దినములలో నాకు దేవుని తందిర్దాన ఎడతిలే నాం ఏదాగిలుమన దేవుడు మనకు పరలోకంలో ఇవ్వబోయే స్థలములో మనం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఓల షెడ్ కూడా పోడలాం ఇలావిటాల్ ఇప్పుడు పెడతాన తగర షెడ్ పోడలా ఇలావిటాల్ నీ రత్న కళ్ళినాలయే ఒక పెరియ మాడియే ఇలావిటాల్ అరణ్మణి కూడా కట్టికుండే ఇరుకలా మీరు మీ కొరకై ఒక గుడిస ఇంటినైనా వేసుకోవచ్చు లేకపోతే ఇటువంటి రేకులతో ఒక ఇల్లైనా వేసుకోవచ్చు లేకపోతే విలువైన రత్నములతో ఒక మంచి భవనాన్ని కట్టుకోవచ్చు అదెల్లాం కట్టుకుదాన మని అనే పొరుతుదా మనమంతా కట్టుకునేది మనం మన మీద ఆధారపడింది இடத்தை ஆயத்தமாக்கி வைத்திருக்கிறார் ஒரு ஸ்தலமును சித்தப்படுத்தியுனாடு நீங்கள் விசுவாசித்தாலும் விசுவாசியாவிட்டாலும் கர்த்தர் ஆண்டவராகிய இயேசுக்கு சொன்ன வார்த்தை ఉన్నయాన నిశ్చయమైన నిజమైన వార్త విశ్వసించినను విశ్వసించకపోయినను ఇది యేసుక్రీస్తు చెప్పిన మాట నిజమైన మాట నిశ్చయమైన మాట నేను ఇది విశ్వాసికేన్ పరలోకத்திலே எனக்காக ஒரு தலத்தை ஆயத்தமாக்கி வைத்திருக்கிறார் என்று சொல்கிறவர்கள் மாத்திரம் கரங்களை தள்ளி சொல்லுங்க దీనిని నేను నమ్ముచున్నాను పరలోకములో దేవుడు నా కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు అని చెప్పి వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా ఇని నా మంగ పోన బరగే అక్కడికి వెళ్ళిన తర్వాత అడగాన గ్రౌండ్ ఫస్ట్ క్లాస్ గ్రౌండ్ మంచి అందమైన మొదటి స్థాయి గ్రౌండ్ అంటే నేను కొడుతా గ్రౌండ్ దేవుడు నాకు ఇచ్చినటువంటి గ్రౌండ్ అది చాలా ఒక నాలు ఇరుక ముడిమా ఒక దినం ఉండగలరా ఇరుక ముడిమా రెండు దినాలు ఉండగలరా మూడు నాలు ఇరుక ముడిమా మూడు దినాలు ఉండగలరా కర వెంటమా ఒక ఉక్కార వేడామా కూర్చోవద్దా పడుక వేడామా పడుకోవద్దా ఇలావిటాల్ మా నాలుగు పేరు సేర్ందు ఆలోచన చేయ వేడామా లేకపోతే నలుగురితో కూర్చొని ఒక ఆలోచన చేసుకోవద్దా வீடுகளையோ மாளிகைகளோ இல்லாவிட்டால் பெரிய பெரிய அரண்மனைகளையோ இல்லாவிட்டால் கோட்டை கொத்தளங்களையோ நாம் தான் நமக்காக கட்டிக்கொள்ள வேண்டும் ஆய்க்கா கிரவுண்டுலோ மன கொடுக்கு மனமே ஒரு மஞ்சி இன்டினோ லேகபோதே ஒரு மஞ்சி பவந்துலனோ லேகபோதே மஞ்சி துர்கமுலனோ பிராகாரமுலனோ புருஷுலனோ கட்டுக்கோவாலி துபாயில இருந்து இங்க ஒரு இடத்தை வாங்கி பணத்தை அனுப்பி அனுப்பி அவருடைய அப்பா வந்து அவருடைய பேர்ல ஒரு பெரிய பங்களா கட்டுறது போல நாம் என்ன செய்ய வேண்டும் கர்த்தர் நமக்காக ஒதுக்கி வைக்கத்தான இடத்துல இங்கே இருந்துதான் ஒரு வீட்டையோ மாளிகையோ அரண்மனையோ கட்டிக்கொள்ள வேண்டும் துபாய் லோ உண்டு அக்கட பஞ்சேஸ்தூ இக்கட உள்ள ஸ்தலம்ல இல்லு கட்டுக்கோவடானிக்கு டப்பு பம்பி 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 ஒரு மஞ்சி பங்களானு தன பேர் மீது கட்டுக்கொண்டாடு இதெல்லாம் நாம் தெரிந்தான அடிப்படை உபதேசங்கள் தான் இவன்னியும் மனக்கு தெரிசின பிராதமிக உபதேசங்கள் நான் இப்படினால் அதை குறித்து அதிகமாக தியானிக்கவில்லை நான் வசனத்தை மாத்திரம் சொல்கிறேன் காபட்ட தீன் குறித்து அதிகமாக தியானிச்சால் அவசரம் லேது வாக்கியமும் மாத்திரம் చెప్తున్నాను எபேசியர் 2 அதிகாரம் 20 21 22 வசனங்களை வாசிக்கும் பொழுது எபேசியர் 2 அதிகாயம் 20 நுண்டி 22 வாக்கியம் வரை சொல்லுகிறது நமக்காக ஒதுக்கி வைக்கப்பட்டதான ஓர் இடத்திலே எப்படி நாம் மாளிகையோ இல்லாவிட்டால் பெரிய பெரிய பங்களாவையோ இல்லாவிட்டால் அரண்மனையோ கட்டிக்கொள்ள முடியும் என்றதான ரகசியத்தை அங்கே பத்து பவுல பதிலும் எபேசியருக்கு சொல்லி தருகிறார் பரலோகములో மரணமித்தமை உஞ்சப்படினటువంటి ஆயக ஸ்தலములో மரணமித்தம் ஒక கட்டடமனோ భవనమనో ఏ రీతిగా కట్టుకొనవలెను అనేటువంటి రహస్యం అక్కడ అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు వాసింగల్ చదవండి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయై ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు హల్లెలూయా హల్లెలూయా కత్తిరి పెత్రాంతు మహిమండవదాగ దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక ఇంద వసనతకు విలకం తేవేయలే ఈక వాక్యానికి వివరణ అవసరం లేదు ఇల్ల అడిపడియాన ఉపదేశంగల్ అన్ని ప్రాథమిక ఉపదేశములే సండే క్లాస్ పిల్లలకు తెలిసిన ఉపదేశంగల్ సండే క్లాస్ పిల్లలకు కూడా తెలిసిన ఉపదేశములే ఇంద ఉలగతిలే ఒరు మనిదన్ కత్తరా యేసుక్రీస్తుయై తన సొంత రచకరాగ ఏటుకొండు తనడే ఒవ్వొరు పావతేయం రక్తతనాల కళ్ళి శుద్ధికరిత్తు మరు పిరపై பெற்றுக்கொள்ளும் பொழுது பரலோகத்திலே அவனுக்காக ஒதுக்கி வைக்கப்படுற இடத்திலே ஒரு அருமையான மூளைக்கல் வைக்கப்படுகிறது இக்க பூமி மீது உள்ளவன் மனுஷடு பிரபுவின் இயேசு கிறிஸ்துவின் தன சொந்த ரட்சகனிக்கு அங்கீகரிச்சி தன பாபமுலன்னி ஒப்புக்கொண்டு చేసి ஒதுலிபெட்டி ஆயன ரத்தம் చేత தன இக்க பாபமுலன்னி கடிகி வேసుకొన తరువాత ఆయక సమయములో అతని కొరకు పరలోకములో ఒక తన కట్టడము కొరకు ఒక మూలరాయి వేయబడుచున్నది ఆ యేసుక్రీస్తు ఏటుకొలుదు రక్షిపల్ల యేసుక్రీస్తును అంగీకరించేది రక్షణ కాదు యేసుక్రీస్తు ఏటుకొలుదుదాన్ రక్షిపల్ల యేసుక్రీస్తును అంగీకరించడం మాత్రమే రక్షణ కాదు నమ్మడే ఒவ்வொரு పాపங்கள் பிறந்ததிலிருந்து இன்றைக்கு வரைக்கும் இருக்குதான ஒவ்வொரு பாவத்தையும்
வாயினால் அறிக்கை செய்து அட ரத்தத்தினால கழுவி சுத்திகரிக்கப்படுவதுதான் உண்மையான ரட்சிப்பு. మనము జన్మించింది మొదలుకొని ఆ సమయం వరకు మనకు తెలిసిన పాపములన్నిటిని ఆయన ఒప్పుకొని వదిలిపెట్టి కడగబడుటయే నిజమైన రక్షణ. యేసుక్రీస్తు ఏటుకున్న ఉడనే నా రక్షించబడ్డెను చెల్లుదు తవరాన ఒక కార్యం ఉండే మూలకల్ సరిగా వైకపడవలే. యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే నేను రక్షణ పొందినాను అని చెప్పుట అది తప్పైన కార్యము. మీ పునాది సరిగా వేయబడలేదు. కతరి పత్రానికి భయముండవుదాక. దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. సరియాన శిల్పాసరి పోల సరియాన ఒక మూలకల్ల వైక వేండు. సరి నేర్పరియన శిల్పకారుని వలే సరిగా పునాది వేయాలి. ఎనకు కూడా ఇంత సత్యం ఊళితికి వంద పరదా తెలియదు. నాకు కూడా ఈ సత్యము సేవకు వచ్చిన తర్వాతే తెలిసింది. అదర్కు ముందు ఇదెలా ఒండుమే తెలియదు. దానికి ముందుగా ఈ సత్యాలు ఏమీ తెలియదు. అదర్కు పెరగదాన్ చిన్న వయసులందు చేత ఒవ్వరు పావతీ అరికి చేయారంటే అటు తర్వాత నేను చిన్న వయసు నుండి నేను చేసిన ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకోలు చేయడం ప్రారంభించింది. అరుమయాన దేవుడి పిల్లగలే, అరుమయాన పళయ విశ్వాసిగలే, అరుమయాన టీపీఎం సిపిఎం లే పరంద వలందాన పిల్లగలే, యారా ఇందాలం ஒவ்வொரு பாவத்தையும் மெய் மனத்தாபத்தோடு அறிக்கை செய்து அவன ரத்தத்தினால கழுவப்படாவிட்டால் பரலோகத்திலே மூளைக்கல் வைக்கப்படவே முடியாது. பிரியமேன விசுவாசுலாரா, பிரியமேன பாத விசுவாசுலாரா, பிரியமேன டிபிஎம் லோ புட்டி பெருகினட்டுவண்டி పాతుకుపోయినటువంటి విశ్వాసులారా, మీరు చిన్న వయసు నుండి ఇప్పటి వరకు చేసిన పాపములను సరైన నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకోలు చేసి వదిలిపెట్టకుండా సరిగా కడబడకుండా ఉన్నట్లయితే నిత్యములో మీ పునాది మీకు మూలరాయి సరిగా వేయబడలేదని అర్థం. ఒకవేళ పళయ విశ్వాసం పళయ ఆళాయిరుకులాం వరంగల్ కృపలు ఎలా పయన్పెట్టుకుంటేరుకలాం నల్లదాన్. ஆனாலும் இனிமேலாகிலும் நீங்கள் அந்த சேவையை, அது ஒரு ஊழியம், அது ஒரு சேவை, அதை தெளிவாக சுத்தமாக செய்ய வேண்டும். பாத விசுவாசலை உண்டவச்சு மஞ்சிகா வரமுல சேத பிரகாசிப்படுச்சு பிரயோஜனகரமுக உண்டவச்சு காணி மீறு தீனி சரியான ரீதியிலோ ஒரு பவித்திரமான சேவகா தப்பக சேசி தீராலி. அறகுறையாக ஜீவித்து அறகுறையான மூலைக்கல் அங்கு பரலோகத்தில் வைக்கப்படுவதே இல்லை. అరకొరగా జీవితం చేసి అరకొరైన మూలరాయి పరలోకంలో వేయబడదు. ఇవర్గల్ చెయ్యం ఇంద ఆరాధన పరలోకతిల్లవకు మాదిరియాగ ఇరుకరదు, మోడలాగ ఇరుకరదు. వీరు చేయనటువంటి ఈ ఆరాధన పరలోకమైన వస్తువులకు ఛాయారూపకముగా ఉన్నది. రెండవదాగ నేను పడికింబడుదు, రెండవదిగా చదువుచున్నప్పుడు అపోస్తల తీర్థదశలు ఎందరుడే అస్థిభారతిన్ మీద కట్టబడవలాయం ఇరుకరీ. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నారు. అర్థం ఎన్నా? దీని అర్థం ఏమి? నమ్ముడి నమకాగ ఒదుకి వేకిపెట్టరాన ఎలాటాల్ నమ్ముడి ఇడతలే ఒక మూలకి వైత పరగే మన కొరకు ఉంచబడిన ఆ యొక్క స్థలములో మన కొరకు ఒక మూలరాయి వేయబడిన తర్వాత అదోడు కూడా చేర్ంది అస్థిభార కట్టలు వైత కట్టబడవేండు. దానితో పాటు కలిసి పునాది రాళ్లు వేయబడాలి. అంగ ఎప్పుడు అంత వేళ నడవెరుగురదే అక్కడ ఏ రీతిగా ఆ యొక్క పని సరిపిపబడుచున్నది? అయ్యా సాక్షి సన్నపొడుదే ఆ యొక్క అయ్యా సాక్షి చెప్పినప్పుడు 1961 మరుడతిలో అవరుడు జ్ఞానస్థానం ఎడతారా? 1961 సంవత్సరంలో ఆయన బాప్తిజం తీసుకున్నాడట. జ్ఞానస్థానం ఎడుకుంబొలుదు కూడా ఇంత సత్యం అరియవే ఇల్లై. బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా ఈ సత్యాన్ని గ్రహించలేదు. ఇప్పుడుదాన సత్యతిరును మేమే తెలియగరదు. ఇప్పుడు మాత్రమే సత్యం యొక్క శ్రేష్ఠత గ్రహించి ఉన్నాడు. ఇంకా ఇన్నో జ్ఞానసానంత గురించి ముళుమియాగ తెలివే తెలియదు. కాబట్టి ఇంకను ఇక బాప్తి సత్యం గురించి నాకే సరిగా తెలియదు. ఇన్ను పడికే పడికే ఇన్ను అందరూ మరందర రహస్యం ఏరాళమాగ ఇరుకు. ఇంకను ధ్యానించగా చదవగా చదవగా దానిలో దాగి ఉన్న రహస్యంలో ఇంకను బయలుపడుచునే ఉన్నవి. జ్ఞానస్నానంత ఆశీర్వాదంలో కేట్టుకుంటే ఇందాల్ అవునికి మయకం వంది కీళ్ళ పొత్తుండి విడుంది విడువాన్. బాప్తిసం తీసుకున్న తర్వాత వచ్చి ఆశీర్వాదాలని తెలుసుకున్నట్లయితే మయకం వచ్చి కింద దబ్బని పడిపోతారు. అలా సిత్తివిడు తల తిరిగిపోతుంది. ఆశీర్వాదం అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. పొయ్యల్ల నేను చెప్పేది అబద్ధం కాదు. ఉన్నయాన కార్యం నిజమైన కార్యం. ఎన్నకి జ్ఞానత్రాలతో ఇవ్వడం ఆశీర్వాదాలు మెరుకరదా చింతికి ఆరంభితాల్ అవన్ తల సిత్తివిడు. బాప్తిసం తీసుకున్నట్లయితే నా కొరకు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నావా అని ఆలోచించినట్లయితే తల తిరిగిపోతుంది. ఆశీర్వాదాలు సముద్రాలు ఇన్నం కండుపిడికే ముడియాదు. ఆ యొక్క ముడికివే ముడియాదు. ఆశీర్వాదముల యొక్క కొలత ఎంచినట్లయితే సముద్రమంతగా ఉంటుంది. ఎంచినా ముగింపబడదు. ఎంత జ్ఞానస్నానంగా అంత ఆశీర్వాదం. ఈ యొక్క బాప్తిసం ఇన్ని ఆశీర్వాదాలు అంగీకరిదాన జ్ఞానస్నానం అంత ఆశీర్వాదాలు. వాక్యము అంగీకరించే బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఆశీర్వాదాలు. వేదం అంగీకరికాదు సేల జ్ఞానస్నానంతో కొడుకుంటున్నారు, ఎడుతుకుంటున్నారు. వాక్యమును వాక్యము అంగీకరించని బాప్తిసాలు ఉన్నవి, వాటిని ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. కులంది జ్ఞానస్నానం, చిన్న బిడ్డల బాప్తిసం, తొట్టిలిన్ కీళ్ళ జ్ఞానస్నానం, ఉయ్యాలలో బాప్తిసము, కట్టిల్ జ్ఞానస్నానం, మంచం బాప్తిసమము, కొడియన్ కీళ్ళ జ్ఞానస్నానం, జెండా కింద బాప్తిసమము. నిరయ జ్ఞానస్నానం ఉంటుంది, అదెలా సొన్నాను, ఎందుకంటే టైం పోతాది, టైం ఇల్ల. ఈ విధంగా అనేక బాప్తిసాలు ఉన్నవి, చెప్తుకుంటే సమయం చాలదు. పరిశుద్ధాత్మ దేవుని
విశ్వసించి పరిశుద్ధావిని అభిషేకం పెట్టదాన పరిశుద్ధానుడే కరతలే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన పరిశుద్ధుల చేతిలో తన్నీర్ ముడికినాల్ జ్ఞానస్నానం పెట్టి ముంచడ నీటి బాప్తిసం తీసుకొని అప్పటి జ్ఞానస్నానం ఎడుకుదాన వేదం అంగీకరికదాన జ్ఞానస్నానం తాన్ అంగే నిత్యత్తిలే అస్థిభార కట్టలాగ మాతి మారి అంగే అడిచి వేయబడుగరదు. ఆ విధముగా అంగీకరించబడిన బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే పరలోకములో ఆ బాప్తిసం అంగీకరించబడి అక్కడ మనకు పునాదిరాలుగా వేయబడుచున్నవి. తర్వాతదిగా ఏమిటి? 22వ వాక్యమును చదువుచున్నప్పుడు నీంగల్ ఆవినాలే కూటి కట్టబట్టు అవకు వాసస్థలమాగ మారుదీర్గల్. మీరు ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండి చేర్చి కట్టబడుచున్నారు. దాని అర్థమేమి? రక్షించబడ్డాను ఒక దేవుని పిల్లై ఉడనే జ్ఞానస్నానం పెట్టుకొలుగురాను. రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ వెంటనే బాప్తిసం తీసుకుంటున్నారు. అయ్యే కాలంలో జ్ఞానస్నానం వేరు రక్షిపి వేరు ఎందుకన్న పడి ఇల్ల. జ్ఞానస్నానం ఎందాలే రక్షిపి అంటే అర్థం రక్షించబట్టాలే జ్ఞానస్నానం పెడితేదే ఆగ వేండి. రెండు ఒరే ఉపదేశమాగతాన్ని పొదిగబడ్డది. రక్ష ప్రారంభ కాలంలో రక్షణ వేరు బాప్తిసం వేరు అని చెప్పబడలేదు. రక్షణ తీసుకుంటేనే బాప్తిసం తీసుకోనాలి, పొందిన వెంటనే బాప్తిసం తీసుకోనాలి. బాప్తిసం అనగానే రక్షణ జ్ఞానస్నానం పెట్టదాన దేవుని పిల్లగల్ బాప్తిసం పొందిన దేవుని బిడ్డ తిరుగు అభిషేకత్తే పెట్టుకొల్ల వేండి. కనిపెట్టి అభిషేకమును పొందాలి. నీ ఉన్మయా అదాదు వేద ఒళ్ళుంగిన్బడి సరిగా జ్ఞానస్నానం పెడుతుందా? దేవుని యొక్క వాక్య కర్మ ప్రకారముగా మీరు సరిగా బాప్తిసం తీసుకున్నట్లయితే జ్ఞానస్నానం పెట్టి కరయేరుముదే పరిశుద్ధావ్యాన పురావైపుల కండిపా మీద ఇరంగిరిపా. బాప్తిసం తీసుకుని ఒడ్డుకు ఎక్కిన వెంటనే పరిశుద్ధాత్ముడు పావురాకారం వలె దిగును. ఇంత సత్యతే ఇప్పుడే చొల్లికుంటున్నప్పుడు ఒక జ్ఞానస్నాన వేద పాటలే చొల్లి ముడిత వెరగే. నేను ఈ రీతిగా బాప్తిస సత్యాన్ని ఒక బాప్తిస వేద పాట కూటంలో చెప్పినప్పుడు సిద్ధపడుచున్నాం. కొంచెం నేరం కలిసి అంద తాయ్ ఒక తాయ్ కానవే ఇల్లే. కొద్దిసేపు గడిచిన తర్వాత ఒక తల్లి కనబడలేదు. ఎల్లం సుత్తిముత్తి మక్రంగా ఆలయ పార్క ముడియలేదు. అక్కడ ఇక్కడ తిరిగి చూస్తున్నారు కానీ మనిషి కనబడలేదు. ఆశ్చర్యం వారికి కానవలే, మనిషి కనపడలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఏంటి? అంగిరి పిల్లలతో ఒక బ్రదర్ వందారు. అక్కడ నుండి ఒక సహోదరుడు వచ్చాడు. నాగెల్లాం తేడి ఎన్న ఏరో తేడరింగ్ అక్కడ మేము వెతుకుతున్నప్పుడు అతడు వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అన్నాడు. బాప్టిస్ట్కి ఒక అమ్మ వంది స్టడీ కొడుతుట్టు ఇరుకురం. నా పోయి డ్రెస్ ఎత్తుట్టు వరకు అంత అమ్మ కాణం తేడిట్టు ఇరుకురం ఆళ్ళ కాణం. బాప్తిస వేదపట్నం ముగించబడింది తీసుకుంటానని చెప్పి ఒక తల్లిగారు వచ్చి ఉన్నారు. నేను డ్రెస్ సిద్ధపరచుకునే లోపల తల్లిగారు కనపడలేదు. ఇల్లు ఊరమ్మ అంగ జ్ఞానస్నానం తొట్టి మేల కాలు ముళంగాలు వచ్చి కయ్య వేసి అళుదు జపిచ్చిట్టు ఇరుకురాంగ. ఆ ఊరు అందమ్మవారు ఇరుకుమే అని కట్టారు. అక్కడ ఒక తల్లిగారు బాప్తిసం తొట్టి మీద కూర్చో మోకరించి చేతులెత్తి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నది. ఒకవేళ ఆ తల్లి గారా చూడండి. అంద తాయిదా వెళ్ళి చూస్తే ఆ తల్లి గారే. అంద తాయినడు వాంచెన్న తెలియమా? ఆ తల్లి గారి వాంచేమ తెలుసా? జ్ఞానస్నానం పెడుకుంబొళ్ళు యేసుప్పావుని మీద ఎప్పుడు పరిశుద్ధావ్యాన్ని వంద ఇరంగినారో అదే పోల ఇరంగ వేండు. ఇరంగావిట్టాలి నన్ను ఒత్తుకొల్ల మాటేన్ కంటిపాగానే అభిషేక వేండి. అదాన్న తాయినడి జీవం. ఆ తల్లి గారు చేసే ప్రార్థన యేసుక్రీస్తు బాప్తి సంబంధినప్పుడు ఒడ్డుకు ఎక్కిన వెంటనే ఏ రీతిగా పరిశుద్ధాత్ముడు పావురాకారం వల్ల దిగినాడో నేను కూడా ఒడ్డుకు వచ్చిన వెంటనే ఆ రీతిగా పరిశుద్ధాత్మ పొందాలి, లేకపోతే నేను ఒప్పుకోను, తప్పనిసరిగా నాకు చేయవలసిందే అని ప్రార్థన చేస్తున్నది. ఏదో ఒళుంగిన్బడియం పరిశుద్ధవానుడే ఒళుంగిన్బడియం అవరు న్యాయస్థానం ఎడుతబడినాల్ కరై ఏరుంబుళ్ళుదే పరిశుద్ధావినాల్ నిరపబడ్డారు. దేవుని యొక్క వాక్య క్రమ ప్రకారముగాను పరిశుద్ధుల క్రమ ప్రకారముగాను బాప్తిసం తీసుకున్న వెంటనే వారు ఒడ్డుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ పొందుచున్నారు. పరిశుద్ధావిని అభిషేకం పెరాదవులు ఇరుందాల్ కండిపాగా నీ పరిశుద్ధావిని అభిషేకం పెట్టుకొల్లతాను వేండు. పరిశుద్ధాత్మిక అభిషేకం పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా పరిశుద్ధాత్మను పొందాలి. నిత్యతలు ఎన్న ఇరుక సొల్లుంగ. లేకపోతే నిత్యములో ఏముంటుంది చెప్పండి. సొల్ల మాటింగ్లే విళంగలే సొల్లుంగ. మూలరాయా జ్ఞానస్నానం మాత్రం ఎడితే అభిషేకం పెరావిటాల్ నిత్యతికి పోనా ఎన్న రకం? బాప్తిసం మాత్రమే తీసుకుని పరిశుద్ధాత్మ పొందకుండా ఉండినట్లయితే నిత్యంలో ఏముంటుంది మీకు? విలంగదిల్లియా? అర్థం కాలేదా? పసికిదా? ముడిచిట్టుమా? ముగించుదామా? జ్ఞానస్నానం మాత్రం ఎడితే వీరం అస్థిభారకలు దా ఇరుకు, అస్థిభారం దా ఇరుకు, వేరే ఒంటిమే ఇరుకాదు. బాప్తిసం తీసుకుంటే పరలోకంలో కేవలం పునాది రాయి మాత్రమే ఉంటుంది. అభిషేకత్తిన్ మూలం అభిషేకం పెరుగుదని మూలమాక అభిషేకం పొందుట మూలంగా వాసస్థలమాక కూటి కట్టబట్టు అవరికి పరిశుద్ధావ్యాన ఒక వాసస్థలమాక మారుగురం. మనము పరిశుద్ధాత్మ మూలముగా ఆయనకు ఒక నివాస స్థలముగా చేర్చి కట్టబడుచున్నాం. అభిషేకం అనేది ఎవ్వలో ముఖ్యమైన పారంగల్ కావున అభిషేకం ఎంత ప్రాముఖ్యమో గమనించుడి. జ్ఞానస్నానం పెట్టాలని దేవుడి పిల్లగల్ కండి ఎప్పాడుపట్టాగిలం నీ ఎంత వెలక్కిరయం సలిదియాగిలం చీకరమాయ్ పరిశుద్ధావిని అభిషేకితే
అన్య భాష అడాలతోటి పెట్టుకోవాలి. కావున పరిశుద్ధ బాప్తి సంపొందినటువంటి దేవునికి బిడ్డలు మీరు ఏ విధమైన కష్టం పొందుతారో మీకు తెలియదు. మీరు తప్పనిసరిగా మీరు మీ ఎటువంటి క్రయం చెల్లించినప్పటికీ పర్వాలేదు, మీరు త్వరగా పరిశుద్ధాత్మిక అభిషేకం పొందాలి. ఇప్పుడు తాను నిత్యతలే నమకాగ వెక్కిరాన ఇడతలే ఒక మాళిగయో ఇలావటల్ ఒంటల్ల రెండల్ల అరణమణయో నాం కట్టుకుంటే ఇరుకలా. ఈ విధముగా పరలోకములో మన కొరకు తీయబడిన ఒక స్థలములో మనము ఒక భవనమో లేక భవంతినో ఏ విధముగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నైనా మనమే కట్టుకోవాలి. ఇప్పుడు నమకు తరు నా ప్రతిఫలం ఉండు అని నమకు ఇప్పుడు తెలియదు. ఇంతగా ప్రతిఫలం ఉన్నది అని మనకు తెలియదు. నమకు పోన పరదాం తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుసు. ఇదెల్లాం పార్త్ 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 నమకే నమ్మవే ముడియాలి. అక్కడికి వెళ్ళిన తర్వాతనే చూడగా 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 మన కన్నులు నమ్మలేవు. పార్త్ పార్త్ వెనక ఇప్పుడు ఆయన మారుతాను యోస్తూ ఉడనే మన కన్నుల కన్నీరు వర ఆరంభి. అక్కడికి వెళ్ళి చూడగా చూడగా ఇక్కడ నా కొరక ఇంతగా సిద్ధపరచబడినది అని మనం చూస్తూ ఉండగానే ఆలోచించగానే కన్నీళ్లు వచ్చును. నా పరలోకతుల వీటి యాగిలు మాళి యాగిలం ఇలాంటి యాగం కట్టుకుంటే ఇరుకుండా వైద్యకుండా. ఈ రీతిగా పరలోకంలో మన కొరకు ఇంటినైనను భవంతినైనను ఒక కట్టడాన్ని కట్టుచున్నాం అనుకోండి. ఇన్నొక 10 నిమిషాలు ఎత్తుకుంటుమా? ఒక 10 నిమిషాలు తీసుకోవచ్చా? ఇప్పుడు స్టార్టింగ్ అయ్యారు ప్రసంగం, ఇప్పుడే ప్రసంగం ప్రారంభపడింది. పొద్దుగా కన్వెన్షన్ ఉంది, 10 మణికి ఆరంభించా 2 మణికి తా ముడి. సాధారణంగా కన్వెన్షన్ లో ఉదయ కాలారాధన 10 గంటలకు ముగిస్తే 2 గంటలకే ముగింపబడుతుంది. అనబడినాల నీ యారు అవసరపడ వేండా, ఎల్లాం కన్వెన్షన్ కాక తా వందిరుకురం. కాబట్టి మీరు ఎవరు తొందరపడవద్దు, అందరం కన్వెన్షన్ కొరకే వచ్చాం. కూట ముడిన ఉడనే నీకు సాపడపోవాల, కూట ముగించబడిన వెంటనే మీరు భోంచేయొచ్చు. అనబడే ఉంగడ గవనతెల్లై కొంచెం నేరం వసంతపగమగా తిరుపుంగ. కాబట్టి మీ ఏకాగ్రతను కొంచెం వాక్యం వైపుగా తిప్పండి. నా మీదివులిన పుస్తకం 24:3-4 వసనాలు వాసికిన బొలుదే సామెతలు 24:3-4 చదువుచున్నప్పుడు నమకాగ நாம் குடியிருக்கும்படிக்காக மாளிகையோ இல்லாவிட்டால் பெரிய பெரிய அரண்மனை கட்டினால் மாத்திரம் போதாது. நித்தியமுலோ மனம் நிவாசம் செய்ய நிமித்தமாய் அக்கட பவனములனோ பவந்தலனோ கட்டுகொண்டே சாலது. அங்க பெரிய மாளிகை கட்டி வைத்து போய் உட்கார்றதுக்கு இடம் இல்ல, ஒரு நாற்காலி இல்லாவிட்டால் எப்படி இருக்கு யோசித்து பாருங்க. ஆயிக்கா ஆயிக்கா இன்டில் ஆயிக்கா பவனములో மனமு பாக பவனானி கட்டுகொని அக்கட கூச்சோடానికి ஒரு சேர் లేకపోతే ఎట్లా ఉంటుంది? படுக்க படுக்க இல்லாவிட்டால் கட்டில் இல்லாவிட்டால் எப்படி இருக்கும்? அக்கட படுக்கோடానికి ஒரு மஞ்சம் లేకపోతే ஏறிதிగా ఉంటుంది. பரலோகத்தில் நிறைய பொக்கிஷங்களை கத்தர் வைத்து அதெல்லாம் வைக்கிறதுக்கு செல்ஃப் இல்லாவிட்டால் பீரோ இல்லாவிட்டால் எப்படி இருக்கும்? கபோர்டு இல்லாவிட்டால் எப்படி இருக்கும்? பரலோகములో தேவుడు అనేకమైన సంపదలు మనకి ఇస్తున్నాడు, వాటన్నిటిని దాచుకోవడానికి షెల్ఫ్ వాల్ బీరో లేకపోతే ఏరితిగా ఉంటుంది. వీటయ్యో మాళిగ కట్టినాల్ పోదాదే, ఇంటినో భవనమునో కట్టుకుంటే చాలదు. వీడో அந்த அரண்மனையோ அந்த மாளியோ அருமியும் இனிமையான பொருட்களினால் நிரப்பப்பட்டா இருக்க வேண்டும். ஆயிக்க భవనமோ ஆயிக்க இல்லோ ஆயிக்க அந்தப்புரமோ ரம்யமైన సంపదల చేత నింపబడాలి. அதைத்தான் ஞானி தீர்க்கசமாக எழுதுகிறார். அக்கடே அந்த கொரகே ஞானி அக்கட செப்புச்சுனாடு. மைமுண்டாவதாக தேவன் பரிசுத்த நாமே மகளுகுனு காக்கா வீட்டை கட்டினோம், மொட்டமொதிக இல்லு கட்டினார். காரணம் மூல காரணம் யார் சொல்லுங்க பார்க்கலாம். தானிக்கு மூல காரணம் எவரோ செப்பண்டி. அதாவது வீட்டை கட்டினது நாம் தான், ఇంటిని కట్టింది మనమే. ఇలాంటి బంగ్లావయో ఇలాంటి మాళియో కట్టింది నామ్ దా, భవనమునో భవంతినో కట్టింది మనమే. అనాలకు మూల కారణం యారాగిరుందే సొలుంగ. కానీ దానికి మూల కారణం ఎవరో చెప్పండి. ఇంజనీరా యారు? యేసు. హల్లెలూయా. యేసుక్రీస్తు. నీ ఎల్లా యేసుక్రీస్తు రక్తతినాలం, యేసుక్రీస్తు వసనతినాలం, ఆ పరిశుద్ధ ఆవియానాలు, యేసుక్రీస్తు ఇల్లమ్మ పరలోక రాజ్యంలో ఉండమే ఉల్ల ప్రవేశించే ముడియారు. యేసుక్రీస్తు లేకుండా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించనే లేము. అదైతే యోహాను 14:4 కీడ సొల్ల, ఎన్న ఇల్లామల్ నీంగల ఒండం పరలోకతుల ఒండమే చేయ ముడియాదు, పితాంతల వరవ ముడియాదు, ஒரு கல்லு கூட வைக்க முடியாது. 15 சிவரு చెప్పుచున్నాడు, నేను లేకుండా మీరేమి చేయలేరు, పరలోక రాజ్యానికి రాయలేరు, ఒక రాయి కూడా అక్కడ వేసుకోలేరు అంటున్నాడు. యేసుక్రీస్తుకు ఒక పేరు తెలియమా? అందుకొరకు యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది తెలుసా? జ్ఞానం. ఎంతదాని ఒక పేరు ఉంది, ఆయన పేరు జ్ఞానము. ముదలాంకు నేను ముదలాము ధ్యానం కడైసి వసంతలే అంత పేరుండి. మొదటి కొరింథీయులు 1 చివరి వాక్యంలో ఆయన పేరు ఉన్నది, మరు పేరు జ్ఞానం. ఆయనకి ఇంకొక పేరు జ్ఞానము. ఇప్పుడు ఇంత జ్ఞాని ఎన్న సొలుగురా? ఇక్కడ ఇక జ్ఞాని ఏం చెప్పుచున్నాడు? నీతిమొలిగలు 24:3 వాసికం పొడుతుంది. సామెతలు 24:3 వాక్యంలో చెప్పబడుచున్నప్పుడు చదవండి, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. ఇంకే
ஞானத்தினால் வீடு கட்டப்படும். ஞானம் வலனா இல்லு கட்டப்படணும். அது பெரிய பங்களா கட்டுறதுக்கு ஒரு சிவில் இன்ஜினியரிங் படிக்கிறது ஞானமா? அந்த ஞானம் அல்ல. ஞானம் என்று சொல்வது ஆண்டவராய் அருமையான ஆண்டவராய் இயேசு கிறிஸ்து வெளிப்படுத்திக் கொண்டே இருக்கிறது. இக்கட ஒரு பெத்த பங்களா கட்டடానికి சிவில் இன்ஜினியரிங் அனே ஞானம் காவாலி. ஆயக ஞானமா காலி அது காது காணி இயேசு கிறிஸ்து ஏக ஞானம் காவலனோ. ஞானமாகிய இயேசு இல்லாவிட்டால் நீங்கள் பரலோகத்தில் ஒரு சின்ன கல்லு கூட வைக்கவே முடியாது. జ్ఞానము అన్నటువంటి యేసు క్రీస్తు లేకపోతే పరలోకములో ఒక చిన్న రాయి కూడా పెట్టలేము. జ్ఞానతినాల్ వీడు కట్టబడుమని నాం పడికిరో. అందుకొరకే జ్ఞానము వలన ఇల్లు కట్టబడును నేను చదువుచున్నాం. అర్మియాన దేవుని పిల్లగలే ఇంద ఉలగతే పరలోకతే వీటే కట్టువదర్కు వేరే ఎంద ముగాంతరతాన్ కట్టవే ముడియాదే. ప్రేమన వారలాల పరలోకములో ఇల్లు కట్టు నిమిత్తమై వేరే ఏ కారణము చేత కట్టలేము. కత్రి ప్రతిలాంత మహిముడాగట్టు దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. అదే తాను ఇంకే జ్ఞాని చెల్లుగరా. అందుకొరకు ఇక్కడ జ్ఞాని చెప్పుచున్నాడు జ్ఞానతినాల్ దాన్ వీడు కట్టబడుమ్. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. నాలుగవ సంతే వాచికం పొందే నాలుగో వాక్యమును చదువుచున్నప్పుడు అరివినాల్ దాన్ అరుమీం ఇనిమిమాన పొరుట్కల్ నిరంబి ఇరుకం. తెలివి చేత గదులు విలువైన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. పరలోకతిలే అరుమ్యాన ఇనిమియాన పొరుకులు నిరంబి ఇరుక వేండుమేయనాల్ ఇంకే నమకు అరివి తేవైందాం పడికిరో. పరలోకములో మన యొక్క ఇండ్లలో విలువైన రమ్యమైన సంపదలతో నింపబడి ఉండాలి అన్నట్లయితే మనకు తెలివి అవసరం. అరివి ఎందుకు తెలివి ఏమిటి? నీతిమొలిగల 9వ అధ్యాయం 10వ వసనంతో వాసికం పొందుదే. సామెతలు 9వ అధ్యాయం 10వ వాక్యమును చదువుచున్నప్పుడు అరివు ఎందుకుడే విలక్కతై తెలివాగా జ్ఞాని చెల్లుగరా. అక్కడ తెలివిని గుర్చిన ఒక థియేటర్ అయిన వివరణిస్తున్నాడు. నీ పగుతరివదు అరివల్ల. నీవు నీకు వివేచన తెలివి కాదు. వానవళి అరిందుకొలుదు అరివల్ల. ఆకాశ మండలాన్ని వివేచించడం తెలివి కాదు. జ్ఞానత్తి అరిందుకొలుదు అరివల్ల. శాస్త్ర విజ్ఞానం తెలుసుకోవడం తెలివి కాదు. కణికి మేధే మారువదు అరివల్ల. కణిత మేధై గణిత శాస్త్రం తెలుసుకుంటే తెలివి కాదు. అరివు ఎందు ఆయన తెలివి ఏమిటి? పరిశుద్ధరై అరిగిరే అరివే అరివు. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే తెలివి. పరిశుద్ధరై పరిశుద్ధరై అరివే అరివే. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే తెలివి. పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. கர்த்தருக்கு பயப்படுதலே ஞானத்தின் ஆரம்பம். பரிசுத்தரின் அறிவே அறிவு. பரிசுத்தரின் அறிவே அறிவே. பரிசுத்த தேவனை குறிச்சு தெளிவியே விவேச்சனா. பரிசுத்தர் என்றால் அர்த்தம் என்ன? இங்க பரிசுத்தனுக்கு அர்த்தம் ஏமி? கிறித்துவ தேவனை வெளிப்படுத்திக் கொண்டே இருக்கும். கிறித்துவ தேவனை பயன்படுத்தினது ஒரு மனிதன். ஒரு மனுஷடு அபிஷேகம் பெற்ற பிறகு அபிஷேகம் பொந்த தருவாத கிறித்துவ தேவனை அறிகிற அறிவில் வளர்ந்து போய்கொண்டே இருக்க வேண்டும். கிறித்துவ தேவனை குறிச்சு தெளிவிலோ எதுச்சும் வெல்லவலனு. சிலர் அபிஷேகம் பெறும் வரைக்கும் கர்த்தர் காத்திருந்து அபிஷேகத்தை பெற்றுக் கொள்வாங்க. அபிஷேகம் பெற்ற பிறகு கையில பிடிக்க முடியாது. கொத்தமந்தே அபிஷேகம் பொந்தின் வரைக்கும் கனிப்பெட்டுக்கொண்டு காச்சுக்கொண்டு உண்டாரு. அபிஷேகம் பொந்தின் தர்வாத செதுல பட்டுக்கொள்ள வலனு. பிறகு காத்திருக்க கூட தேவையில்லை. சண்டே சர்வீஸ் கூட சில பேருக்கு தேவையில்லை. அட்டு தர்வாத வாழ்க்கை கனிப்பெட்டு கூட அவசரம் லேது. சண்டே சர்வீஸ் கூட அவசரம் லேது. அபிஷேகம் பெற்ற பிறகு அபிஷேகம் பொந்தின் தர்வாத வளர வேண்டியது அறிவில். எந்த அறிவிலே தான்? பரிசுத்தரே அறிகிற அறிவில் தான் வளர வேண்டும். మీరు పరిశుద్ధాత్మిక అభిషేకం పొందిన తర్వాత మీరు ఎదగబలను. ఏ తెలివిలో ఎదగబలనట్లయితే పరిశుద్ధ దేవుని గురించి తెలివిలో ఎదగబలను. చురుకమాగా చెల్లుగరేన్. క్లుప్తంగా చెప్తున్నాను. ఇంద ఆండవరే అరివదర్కాగ ఈ యొక్క దేవుని తెలుసుకొని నిమిత్తమై అనేక కార్యములు నా వేయతలు పడికి మనం అనేక కార్యములు గ్రంథంలో చదువుచున్నాము. పౌలపత్రుడు ఎన్న చెల్లుగరా. కానీ అపొస్తలుడైన పౌలు ఏం చెబుచున్నాడు? అవరే అరిగిరది మాత్రమల్ల అవరే అరిగిరే అరివిన్ మేన్మయ్యై నాన్ పెట్టుకొల్ల వేండు. ఆయక తెలివి పొందుకుంట మాత్రమే కాదు గాని శ్రేష్టమైన తెలివిని పొందుకోనాలి. అవర అరిగిర అరివిన్ మేన్మయ్ నాన్ పెట్టుకొల్ల వేండు. అదాన పౌలుడే వాళ్ళు ఆయక శ్రేష్టమైన జ్ఞానమును పొందుకొని నిమిత్తమై. అదే పౌలు ప్రేమైన దేవుని బిడ్డ యేసుకు తనకు ఎప్పటిపట్టవరాయిరుకరార్. ప్రభు యేసుక్రీస్తు మీకు ఏరీతిగా ఉన్నాడు? తనకు పాపతే మన్నికరవరాయిరుకరార్. మీకు పాపాన్ని క్షమించేవాడిగా ఉన్నాడు? వ్యాధిలే గుణమాకరవరాయిరుకరార్. వ్యాధులను స్వస్థపరచువాడిగా ఉన్నాడు? కష్టంలో ఉదవి చేయకుడివరాయిరుకరార్. కష్టములలో సహాయం చేయువాడై ఉన్నాడు. అదెల్లాం நல்லதுதான். அதன்தையும் மஞ்சது. அதெல்லாம் அறிவுதான். அதன்தையும் தெளிவே. ஆனால் அறிகிற அறிவின் மேன்மையை நாம் பெற்றுக் கொள்ள வேண்டும். காணி ஆயனை குறித்த சிரேஷ்டமான ஞானமும் பொந்தாலி. அவர் யார்? ஆயனை எவரு? பரிசுத்தமாக்குற கர்த்தர். ஆயனை பரிசுத்தப்படுத்து தேவடு. என்னை பரிசுத்தப்படுத்துகிறவர். என்ன நன்னு பரிசுத்தப்படுத்துவார். மனிதனை தேவனை போல மாற்றுகிறவர். மனுஷனை தேவனை போல மாற்றுவாடு. என்னை தேவனை போல தன்னை போல மாற்றுகிறவர். நன்னு ஆயனை போல மாற்றுவாடு. என்னை வெளுவாதபடி அவருடைய சன்னிதானத்திலே மகிமுள்ளவனாய் கொண்டு போய் சேர்க்கக்கூடியவர். தொற்றிலக்குண்டா ஆயன சமூகமுள்ள நன்னு மகிம கலிகின வாணிகா நிலைபெற்று. இப்படி அவரை அறிகிற அறிவின் மேன்மையை பெற்றுக் கொள்ள வேண்டும். ஈ விதமுகா ஆயனுக்கு ஞானமுனுக்கு ஒரு சிரேஷ்டமான தெளிவினை பொந்தாலி. அதற்காக என்ன செய்ய வேண்டும்? தானி கொர்க்க என்ன செய்யாலி? இந்த உலகத்துல இந்த காசு பணம் பொருள் ஐச்சரி இதுக்குள்ளேயே குட்டி போட்ட பொண்ணையா சுத்தி கொண்டே இருந்தால் கிறித்துவை அறிகிற அறிவின் மேன்மையை கொஞ்சம் ஆயிலும் பெற்றுக் கொள்ள முடியுமா? காய்க்கா டப்பு சுட்டு இல்ல சுட்டு தனமு சுட்டு
పిల్లలు పెట్టిన పిల్లి వలె తిరుగుచున్నట్లయితే పొందుకోగలమా? பாருங்க ஜெபம் முடிச்ச உடனே ஜெபிக்க வாங்கன்னு சொன்னா அத்தனை பேர் வந்து ஜெபித்துக்கொள்வீங்க. உண்மைதான், நல்லதான். பிரார்த்தனை முகிஞ்சபடின் தருவதனே முகிஞ்சினுடனே பிரார்த்தனை கொருக்கு ரண்டி அண்டே அந்தரும் வஸ்தாரு. மஞ்சதே எதுக்காக ஜெபிக்கணும்? ఎవరి కొరకు ప్రార్థించాలి? దేని కొరకు ప్రార్థించాలి? కళ్యాణ ఆగునయ్యా, ఏ పెళ్ళికి కళ్యాణ ఆగునయ్యా, నాయక బిడ్డకు పెళ్లి కావాలి అయ్యా, వీడు ఇల్లయ్యా, దయచేసి వీటికాగ జపించుకోలుంగయ్యా, అయ్యా ఇల్లు కట్టుకోవాలి, ఇంటి కొరకు ప్రార్థించండి, వేల ఇల్లయ్యా, నల్ల వేల కొడుకు జపించుకోలుంగయ్యా, అయ్యా ఉద్యోగం లేదు, ఉద్యోగం రావాలి, ప్రార్థించండి, కారు పళసాయిడుచి, కారు వేరే పుదు కారు వాంగలని యోచికరే, అయ్యా కారు, అయ్యా కారు పాతబడిపోయింది, కొత్త కారు కొనుక్కోవాలి, ప్రార్థించండి, ఎనకొరు కంప్యూటర్ వేణం జపించుకోలుంగ, అయ్యా కంప్యూటర్ కొనుక్కోవాలి, ప్రార్థించండి, కంప్యూటర్ ఎల్లం కప్పలు కూడా నాకు తరువారు. దేవుడు కంప్యూటర్ మాత్రమే కాదు పెద్ద ఓడ కూడా ఇస్తాడు. అరిగిన అరివి నేను పెట్టుకోవాలి, కానీ ఆయన కూర్చున్న శ్రేష్టమైన జ్ఞానం పొందుకోవాలి. ఓరాళాయిలు ఉంది అయ్యా, నా పరిశుద్ధపట్టు ఎప్పుడూ వరికి పోనీ జపించి విడుంగ అయ్యా, ఎవరైనా ఒక్కరన్నా వచ్చి అయ్యా ఏ విధంగానైనా పరిశుద్ధపరచబడాలి, ఆయన రాకడలో వెళ్ళిపోవాలి, దాని కొరకు ప్రార్థించండి. అరివి నేను పెట్టుకోవాలి, ఆయన యొక్క శ్రేష్టమైన జ్ఞానం పొందాలి. యారు అప్పుడు జీవితాలు తెలియమా? ఎవరు ఆ రీతిగా ప్రార్థిస్తారు తెలుసా? లోకత్తిన మీద ఆశ ఇల్లాదవరు, విరుపం ఇల్లాదవరు, లోకం మీద ఆశలు లేని వారు. నా ఆఫీస్ నా గవర్నమెంట్ ఆఫీస్ లో వేల చేసి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ప్యూన్ ఉండేవాడు, వయసు అయిన వాడే. సొన్న ఉడనే కీపిడి మాట చెప్పిన వెంటనే లోబడ్డు. నేనేం చేస్తాను తెలుసా? సెవెంటీస్ లో రెండు రూపాయ ఒరు రూపాయలు ఇరుకు, అంత రెండు రూపాయ ఎడితే పాకెట్ల మేల మేల కాటి మేల వచ్చిరే, ఏ పాకెట్ మేల వచ్చిరే. ఆ ఇక 1970 ఆ ఇక సంవత్సరాల్లో 1 రూపాయి 2 రూపాయలు ఉండేవి. ఆ ఇక నాణేలు కనపడే విధంగా, ఆ ఇక నోట్ కనపడే విధంగా పైకి పెడతారు. మారిమూతింగివా పేరు పిలిచి పిలుస్తాను. అవరు వంద ఉడనే అప్పుడు ఎడుతు పాకెట్ వచ్చాను. కొంచెం అంత ఫైల్ అంగ కొడుతుంటే అంగ ఇరుకుద కొంచెం తొడచి ఎడుతు చీకరవా అని సొల్లు. ఓడి ఎన్న చేయవారు, ఎలా వేల ముడిచి ఉంది పేరు. వచ్చే ముందుగానే నేను కొంచెం ఆ నోటు తీసి ఆ విధంగా జేబులో పైకి కనబడే విధంగా పెడతాను. ఒక పని చెప్పిన వెంటనే వెంటనే చేసి పెడతాడు. 2 రూపాయలు ఎండలో వాంగదు ఎన్న వేళ వెంట చేయాలి. 2 రూపాయలు నా దగ్గర తీసుకోవడానికి పడరాని పాటలు పడతాడు. ఆఫీసర్ కూడా పోమంటారు. ఆఫీసర్ పిలిస్తే కూడా వెళ్ళడు. ఇంత సెల పేరు అప్పటిదాం. కొంతమంది ఆ రీతిగానే పణతుకాగ పడర పాడు పడాద పాడు పడరా, ఆ డబ్బు కొరకు పడరాని పాటలు పడతారు. కాసు మాత్రం, కాసు మాత్రం పోదు, డబ్బు ఉంటే చాలు. కాసు ఇరుందా నీ పిన్నాలే వందిరుపాం, పిన్నాలే డబ్బు ఉంటే వెనకాలనే వస్తారు. అభిషేకం పెట్టదన్న దేవుడి పిల్లగల్ క్రీస్తువు అరిగిన అరివిని మేన్మి పెట్టుకుంటే కాసుకు పినాల పోక వేండి అవసరమే లేదు. కాసు ఉంగ పినాల వారు అభిషేకం పొందినట్టు దేవుని బిడ్డలు శ్రేష్టమైన జ్ఞానము పొందుకోవాలని వాంఛించే దేవుని బిడ్డలు మీరు డబ్బు వెంట వెళ్ళకూడదు. డబ్బే మీ వెంట వస్తుంది. సంపాది 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 బ్యాంక్ లో పోటు పోటు జరిగాంగ తిడిన వైద్యులు ఉందన్న ఉడనే చెక్కి చెక్క ఎళ్ళి కాలిపోయి. కొంతమంది అయితే బ్యాంక్ లో కట్టలు కట్టగల పేర్చుకుంటారు, చిన్న కడుపునే వస్తే చాలు చెక్కులు చెక్కులు రాసి బయటకు తీస్తారు. ఒక ప్రశ్న వందన ఉడనే వకీల్ పోగవండితే ఉడనే ఆయనకు చెక్ ఎల్లి కొడవండి. కొంతమందికి ఏదైనా సమస్యలు వస్తే వెంటనే వకీల్ దగ్గరికి వెళ్తారు, ఒక చెక్ రాస్తారు. దేవుని పిల్లయే నీ పోగవండి అవసరమే లేదు. ప్రేమైన దేవుని బిడ్డ నువ్వు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎత్తరే అరిగే అరివి మేన్మి అరిందిరుందా నీవు దేవునికి శ్రేష్టమైన జ్ఞానం పొందుకున్నవాడవైతే వ్యాధికి మారిపోదు మానవ, నీ వ్యాధికి చాలిన వాడు మారిపోదు మానవ, నీ సమస్యకు చాలిన వాడు దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. భూమి కుడిదాన కార్యంలో విట్టు వెరుతు ఒలితుకుండే ఇరుక్రోమో అంత అలవుకు పరలోకతులే పొక్కిషంగా సేర్ందు కొండే. ఎంతగా ఈ భూమి మీద ఉన్న కార్యములను మనం వదిలిపెట్టి త్యజించుచున్నామో అంతగా పరలోకముల వస్తువులు చేర్చబడుచున్నవి. దేవుని పరిశుద్ధ నామము కలుగును గాక. పరలోకతుకు పోనా ఇంత ఉలగత్తె కాట్లు అనేక పొక్కిషంగా నెరవేరు. పరలోకానికి వెళ్ళినట్లయితే ఈ భూమి మీద చూసే సంపదల కన్నా అనేక సంపదలు అక్కడ కనబడును. ఎల్లం సొల్లపోనా సాయంకాలం కూటకు నేరమయ్యారు. అన్ని చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే సాయంకాల కూటానికి సమయం అవుతుంది. అనాలు ఒక 3 కారీతే ఒక రత్న సురుకమాగ కానీ 3 కార్యములు చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. నమకు అనేక కిరీటంగా కూడా వైతిరుపా దేవుడు మన కొరకు అనేక కిరీటాలు కూడా ఉంచుచున్నాడు. అనేక శంకోలు ఉండే, అనేక దండములు కలవు, నాట్కాలిగలు ఉండే, అనేక కుర్చీలు కలవు, మేసిగలు ఉండే, మేచలు కలవు, అనేక వస్త్రములు ఉండే, అనేక వస్త్రములు కలవు, పుస్తకములు ఉండే, అనేక పుస్తకములు కలవు. నీతిగలు కట్టుకట్టాగా అడికి వైకపట్టు కట్టలు కట్టుగా పేర్చబడినవి. నీతి నీతి అనేది కట్టలు కట్టలుగా పేర్చబడినది. పొక్కిషంగా ఉండే అనేక సంపదలు కలవు. పొక్కిషంగా చేర్తు ఆండవరే చెల్లిరుకరా సంపదలను చేర్చి పెట్టుకున్నాడని యేసు చెప్పి ఉన్నాడు. నమ్ముడి పేరు మీద ఎన్నో కిరీటములు వైకపట్టిరుకరా, మన పేరు మీద అనేక కిరీటములు ఉంచబడినవి. ఒక 3 కిరీటతే మాత్రం చెల్లిరే, ఒక 3 కిరీటములు మాత్రం చెప్తాను. 1 నీతి కిరీటంగా, 3 నీతి కిరీటములు, రెండవది జీవ కిరీటం, రెండవది జీవ కిరీటం, 3వది మహిమయాన కిరీటంగా వాడాద కిరీటం, 3వది మహిమ కలిగిన వాడబారని కిరీటము. అదలా నీకు నందాక తెలిసిన వచనంగల్, అవన్నీ మీకు బాగా తెలిసిన
వాక్యములే. తిమోతి 6వ అధ్యాయத்திலே நீங்கள் நீதியின் கிரீடத்திற்கு வாசித்துக் கொள்ளுங்கள். మొదటి తిమోతి 6వ అధ్యాయములో నీతి కిరీటము చదువుచున్నాం. యాకోబు 3వ అధ్యాయం 13వ వచనத்திலே జీవ கிரீடத்தை குறித்து வாசித்துக் கொள்ளுங்கள். యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 13వ వాక్యములో జీవ கிரீடம் குறித்து చదువుచున్నాం. 2 పేతురు 5వ అధ్యాయం 4వ వచనத்திலே மகிமையான வாடாத கிரீடத்தை குறித்து வாசித்துக் கொள்ளுங்கள். 2 పేతురు 5వ అధ్యాయం 4వ వాక్యములో మహిమ కలిగిన வாடபாரன் கிரீடம் குறித்து చదువుచున్నాం. ఇలా మనం పరలోకத்துக்கு போனால் நம்முடைய பேர்லே கர்த்தர் நிச்சயமாகவே இதெல்லாம் ஆயத்தமாக்கி வைத்திருப்பார். మనం పరలోకముకు వెళ్ళినట్లయితే దేవుడు మన కొరకై వీటన్నిటి నిత్యంలో సిద్ధపరిచి ఉంటాడు. ఏదేమీ ఉండక ముడియాదు. అక్కడికి వెళ్ళి మనం తయారు చేసుకోలేము. జీవన ఇరుకదా నాకిలే దాన అంగే సంపాదిత్తు వైకి చేర్త్ సంపాదిత్తు చేర్త్ వైకి ముడియం. జీవముతో ఉన్న దినముల్లోనే మన కొరకు పరలోకమున సంపాదించి పెట్టుకోవాలి. ఇంతకు పనార ఒండ్రి ఒరు పైసా కూడా సంపాదించక ముడియాదు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక పయాసు పైసా కూడా సంపాదించుకోలేము. అంగే సంపాదిత్తు అయితే అనుభవికితాన్ పరలోకదికి పోగరు. ఇక్కడ ఉన్నప్పుడు సంపాదించి పెట్టుకొని పరలోకమున అనుభవిస్తాం. అనాలి ఇంకా ఎప్పుడు చేర్త్ వైకిపడగరదు. కానీ అక్కడ ఏ విధంగా చేర్చబడుచున్నది చాలా క్లుప్తముగా చెప్తాను. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో నల్ల పోరాటத்தை పోరాడినే మంచి పోరాటం పోరాడుతుని విశ్వాసத்தை காத்துக்கொண்டேன். విశ్వాసమును కాపాడుకుంటూ ఇది ముదల్ నీతియన్ కిరీటం ఎనకాగ పరలోకத்திலே వైకపట్టిருக்கிறது. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం పరలోకమందు ఉంచబడి ఉన్నది. నీతియుల న్యాయాధిపతి అంద నాళిలే నా నిండికి పోను అంద నాళిలే అది ఎనకు తందరులువా. నీతి కలిగిన న్యాయాధిపతి ఆ దినమందు నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళినో అప్పుడు ఇచ్చును. హల్లెలూయా. హల్లెలూయా వాసింగ చిగరు. మంచి పోరాటము పోరాడి తిని వసనం చెల్లిరు. 2వ తిమోతి 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇంకే పరలోకత్తుకు పోనాల్ అవరుడే పేర్ల నిరయ కోటి 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 కణకన నీతిని కిరీటங்கள் அங்கே சம்பாதித்து வைக்கப்பட்டிருக்கிறது. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకొరకు కోటాను కోట్ల నీతిగల కిరీటములు ఉంచబడి ఉన్నవి. யாருக்கு யாருக்கு ఎవరికి இந்த భూమిలో ఉన్న நாட்களிலே ఈ భూమిద ఉన్న దినాలలో పోరాటத்தை போராடி இருக்கிறா. మంచి పోరాటం పోరాడి ఉండాలి. என்ன போராட்டம் ఏం போராட்டம் சண்டை போட்டு போராடினதா போராடின போராட்டமா கொட்லாடே போராட்டமா இல்ல இங்கிலா சிந்தாபாத் ஸ்ட்ரைக் பண்ணதான போராட்டமா சிந்தாபாத் అని చెప్పి ஸ்ட்ரைக் చేసే போராட்டமா ஹாக்கி கிரிக்கெட் விளையாண்டு அந்த போராட்டமா ஹாக்கி கிரிக்கெட் போராட்டமா கத்தி துப்பாக்கி வைத்து போராடின போராட்டமா கத்துலு துப்பாக்குலு తీసుకునే போராட்டமா இந்த போராட்டம் எப்படி பிரதான போராட்டம் ఈ போராட்டம் ఎటువంటి போராட்டம் విశ్వాస போராட்டம் విశ్వాస போராட்டம் విశ్వాసத்திலே நல்ல போராட்டத்தை போராடி విశ్వాసములో మంచి పోరాటం పోరాడాలి. సాధారణమైన పోరాటం అల్ల. సాధారణమైన పోరాటం కాదు. భయంకరమైన పోరాటం. భయంకరమైన పోరాటం. విశ్వాస పోరాటం. విశ్వాస పోరాటం. పౌలు చెల్లుగరా. పౌలు చెప్తున్నాడు. నా విశ్వాసతల నల్ల పోరాటం మోసమాన పోరాటం. అదికి మేల ఎందు వేరే ఎంత కష్టం కడయాది. అప్పటిప్పటిదాన నల్ల పోరాటతే నేను పోరాడి. విశ్వాసములో మంచి పోరాటం అంటే పానగా అతి కఠినమైన భయంకరమైన పోరాటం. దానికి మించిన పోరాటం లేదు. వాదిలో ఓడి విడవెళ్ళాయి. సగంలో పారిపోయి రాలేదు. ముదుగి కాటి ఓడి విడవెళ్ళాయి. వీపు చూపించి పారిపోయి రాలేదు. చొల్లవెళ్ళాయి. వద్దనలేదు. కట్టయిచ్చి వరకు పోరాడినే. చివరి వరకు పోరాడాను. పోరాడి ముడితే పోరాడి ముగించాను. పోరాడి ముడితే పరగే పోరాడి ముగించిన తర్వాత ఇరుంది నాకు ఏమున్నది ఇది మీది ఎన్నది మిగిలింది ఏంటి విశ్వాసం. విశ్వాసం. పోరాటం ముడింది. పోరాటం ముగించబడింది. విశ్వాసత్తే నన్ను కాత్తుకొండే. విశ్వాసమును కాపాడుకొండే. దేవుడి పిల్లయే ప్రియమైన దేవుని బిడ్డ పరిశుద్ధాత్మని అభిషేకం పెట్టుకున్న పెరగే పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత అరిగిరి అరువిన్ మెయిన్ మీద పెట్టుకున్న దేవుడి పిల్లలకి క్రీస్తు యొక్క శ్రేష్టమైన జ్ఞానం పొందిన తర్వాత వరిగదాన ఒవ్వొరు పోరాటత్తையும் வாஞ்சையோடு ஆவலோடு எதிர்நோக்கி அந்த போராட்டத்தின் வழியாக செல்ல வேண்டியது ஒவ்வொரு தேவனுடைய பிள்ளைக்கும் அவசியமாக கிறிஸ்து நிமித்தமாய் வச்சே மஞ்சி போராட்டமுலனு கோருக்கொனி ஆ பார்க்கம் குண்டா வெள்ளி దాటిని శ్రేష్టముగా దాటి వెళ్ళాలి. విశ్వాసతలే నల్ల పోరాటం పోరాడి. విశ్వాసముతో మంచి పోరాటం పోరాడాలి. వేండాం సొల్లవేండా. వద్దు అని చెప్పవద్దు. వరట్టు వెండి సొల్లే. రాణి అని చెప్పు. కొంచెం తుమ్మిటా పోదాం. స్నేసి తుమ్మిటా పోదు. కొంచెం తుమ్ముతే చాలు. కొంచెం మూకుల తన్ని అందరు కూడా ముక్కులో కొంచెం నీళ్ళు వస్తే సరిపోదు. కన్ను కొంచెం సౌందర్యం కూడా. ఆ యొక్క కళ్ళు కొంచెం ఎర్రబడితే చాలు. కాలు కొంచెం వలిచరు కూడా. కాలు కొంచెం నొప్పి పెడితే చాలు. ఉంటనే షాల్ పోట్టు మఫ్లర్ పోట్టు ఆళ్ళు అడయాళం తెయ్యాము నేరే పోయి క్లినిక్ లో వరుసలు నింటున్నారు. వరుసలు వెంటనే షాల్ తగిలించుకుంటారు. మఫ్లర్ వేసుకుంటారు. మనిషి గుర్తుపట్టలేనంతగా తగిలించుకొని క్లినిక్ ముందు నిలబడతారు. నల్ల వెళ్ళింకులుగా
ஆஸ்பத்திரியில போய் மாட்டிட்டீங்க, உங்களோட ரத்தத்தை எல்லாம் சுண்டி எடுத்து பணமா தான் வீட்டுக்கு அனுப்புவாங்க. ஆஸ்பத்திரிக்கு வெள்ளாரண்டே கவனிச்சுக்கோண்டி, மீ ரத்தானந்தா பீல்சி மீக்கு செவானி பாத்திரம் பயிலி பம்புத்தாரு. நீங்க போகும்பொழுதே என் பையன் அமெரிக்காவில் இருக்கிறான், எனக்கு வந்து பென்ஷன் வருதுன்னு மாத்திரம் சொல்லி பாருங்க, உங்களோட ரத்தத்தை எல்லாம் சுண்டி உங்களை வந்து உங்களை பாடியை கிளீன் கூட பண்ண முடியாது, அந்த அளவுக்கு குத்திய அறுத்து எடுத்து உங்களை வீட்டுக்கு அனுப்பிடும். ஆஸ்பத்திரிக்கு வெளியின் தர்றது அக்கா டாக்டர்தோ, மா அப்பாய் அமெரிக்காலோ ఉన్నాడు, నాకు పెన్షన్ వస్తుందని చెప్పి చాలు, చెప్తే చాలు మీ రక్తానంతా పీల్చి మీకు శవానంతా మీకు శవంలో క్లీన్ చేయడానికి కూడా పరికి రాకుండా చేస్తారు. వైద్యం ముందు ముందు పునిత తొలిగా చేసిట్ందాంగ. ముందు కాలంలో వైద్యం అనేది పవిత్రమైన వృత్తిగా చేసేవాళ్ళు. కొంచెం నాలుగు పరిగె అది కమర్షియల్గా మారింది. కొద్ది దినాల తర్వాత అది వ్యాపారం అయింది. అదర్కు పరిగె ఇప్ప அது வளர்ந்து 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 இப்ப பகல் கொள்ளையாக மாறிவிட்டது. இப்படி அது ராக 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 அது பகட்டி காலம்லே மஞ்சு ஹத்தியகா மாறுச்சுனது. சேட்டுடைய மகளுக்கு ஒன்றுமே இல்ல, ஆனா ஹாஸ்பிட்டல் கொண்ட உடனே ஐயோ பயங்கர சீரியஸா இருக்குன்னு சொல்லி ஐசியூல கொண்டு அட்மிட் பண்ணி மூக்குலையும் குத்திட்டாங்க. ஐக்கா ஷேட்டுகார அம்மாயி பாகலேதன் செப்பி ஹாஸ்பிட்டலுக்கு வெளுத்து ஐயோ அனு செப்பி ஐக்கா ஐசியூ தீஸ்கொண்டு வெளி அக்கடா இக்கட குச்சி பைப்பு லெக்கிச்சாரு. ரெண்டு நாள்ல 2.5 லட்சம் ரூபாய் வாங்கிட்டாங்க. போலீஸ் மூலமா போலாரு, அப்பவும் கிடைக்கல. நேர போய் அங்குள்ள கவுன்சிலர் மூலமா எம்எல்ஏ மூலமா மிரட்டி அந்த கேட்டிருக்காங்க. ఆయక పోలీసు మూలంగా ప్రయత్నించారు, దొరకలేదు. అటు తర్వాత ఎమ్మెల్యే మూలంగా కౌన్సిలర్ మూలంగా వెళ్లి అక్కడ పోలీసును సంప్రదించి తీసుకున్నారు. కంప్యూటర్ రెడీయా ఇల్ల ఇది రిపోర్ట్ తర ముడియదు కొలంది వెన ఎత్తిట్ పోంగ. కంప్యూటర్ సరి రెడీగా సిద్ధంగా లేదు, రిపోర్ట్ ఇవ్వలేము, బిడన్ తీసుకెళ్ళండి. కొలంది ఎత్తిట్ పోయి ఎల్లా టెస్టింగ్ పన్నియాచి టాప్ టు బాటం ఎల్లా ఈసీజీ అది ఎన్ననో కొలందికి ఒన్నుమే ఇల్ల. బిడ్డను తీసుకెళ్లారు వేరే హాస్పిటల్లో పరీక్షను చూస్తే ఏమీ లేదు, పై నుండి కింద వరకు పరీక్ష. నైట్ లో కొల్లేడికిరాన్ ఆనాల్ ఆస్పత్రిలో పగల్ల కొల్లేడికిరాంగ. దొంగ రాత్రి కాలంలో దొంగిలిస్తున్నాడు, డాక్టర్లు పగటి కాలంలో దొంగిలిస్తున్నారు. ఎన్నడే విశ్వాసి ఎంగళడే విశ్వాసి ఒరు రాయిలు పగల కొల్లకేయడం కూడా. మా విశ్వాసులు ఒక్కరు కూడా ఇక పగటిలో దోపిడీ చేయబడ్డకూడదు. వ్యాధి వంద సెత్త తాంగ అరుమ్యా నాంగ రాజ మర్యాద అడగమన్నది. వ్యాధి వస్తున్నట్లయితే చస్తే చావండి, రాజ మర్యాదలుగా మీకు పుస్తాపం చేస్తాం. మ్యూజిక్ ఎల్లాం వాస్తు నల్ల డ్రమ్స్ ఎలా అడిచి ఉండే అలాగా మరణమే ఉన్ కూరంగిని సవాల్ పెట్టి నాకు అడగమను. మంచిగా సంగీతాలు వాయించి మంచిగా పాటలు పాడి మరణమా నీ ముళ్ళెక్కడా సవాలు చేసి పుస్తాపం చేస్తా. ఉయ్యరికి బయందిరి పోయి ఆసుపత్రిలో పోయి మాటినీంగ నీ అప్పుడ జపికే వాంగని కూపడాదీ వరమాట. ప్రాణభీతితో మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చిక్కుకొని ప్రార్థించండి, వచ్చి చూడండి, ప్రార్థించమే ప్రార్థించం. మన దేవుడు ఆయన మంచి వైద్యుడై ఉన్నాడు, మరుతురాయిరుకరా ఆయన వైద్యుడై ఉన్నాడు. మరుతువర్ రణ వైద్య రెండు వ్యత్యాసం. డాక్టర్ ఫిజిషియన్, రణ వైద్య ఆపరేషన్ పండ్రవారు, మందులిచ్చువాడు శస్త్రచికిత్స చేయవాడు. డాక్టర్ ఊసి పడరా టెస్ట్ పండ్రాడు, వైద్యుడు అని చెప్పగా వేసేవాడు. మరుందా ఇరుకురా ఆయన మందులిచ్చువాడు, ఔషధమా ఇరుకురా ఆయన ఔషధమై ఉన్నాడు. కిలయాతిని పిసిన తైలమా ఇరుకురా ఆయన కిలయాతి తైలము. నేను పరిగారి అంటే చెలుగురా, నేను స్వస్థపరచువాడు అంటున్నాడు. కిలయాతిని పసిన తైలమాగ ఇరుకురా చెలుగురా, నేనే గిలాదు తైలం అంటున్నాడు. ఎదుకు నీ డాక్టర్ పోను, మీరు ఎందుకు డాక్టర్ ఇద్దరికి వెళ్ళాలి? ప్రతి దేవుని పరిశుద్ధ నామమే కలుగును గాక. అరుమ్యాన దేవుని పిల్లే వరుగుదాన ఎలా వ్యాధికి మాండవరా యేసు పరిగారియా ఇరుకురా. ప్రియమైన వారలారా, వచ్చుచున్నటువంటి ప్రతి వ్యాధులకును దేవుడు యేసుక్రీస్తు మాత్రమే వైద్యుడై ఉన్నాడు. సత్తానం సాగిలేనండి సొల్లే, సస్తినా కూడా పరవాలని చెప్పుడి. తా ఉయిర్దాన పోదు పోనా పోగొట్టుమండి సొల్లే, సస్తే ప్రాణమే కదా పోయేది పోనివ్వండి అని చెప్పండి. అరిగిన అరివి మేన్మే పెట్టుకున్నాను దేవుడి పిల్లయ్యా. క్రీస్తు యొక్క శ్రేష్టమైన జ్ఞానం పొందిన దేవుడి బిడ్డలారా, విశ్వాసతి వరుగుదాన పోరాటతిలే, విశ్వాసం కొరకు వచ్చే పోరాటములో నల్ల పోరాటం పోరాడి, మంచి పోరాటం పోరాడి, పోరాటం ముడివిలే, పోరాటం ఇక ముగింపులో విశ్వాసతే కాత్తుకుండే, విశ్వాసమును కాపాడుకుంటుని అరుమ్యాన దేవుని పిల్లయే, ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసతే కాత్తుకుండబడినాలే, విశ్వాసము నీవు కాపాడుకున్నందువల్ల నీదియన్ క్రీడం ఒండల్ల రెండల్ల పత్తల్ల నూరల్ల ఆయిరవల్ల కోడి 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 కనకాక నిత్య తిరగతులకాక ఆయుధమైతే నీ కొరకు నిత్యములో యేసుక్రీస్తు నీతి గల కిరీటములు ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు, వెయ్యి కాదు, కోట్లాను కోట్లు చేయున్నాడు. మాస కడిసీల కాసులన్నా ఉడనే పోయి బాధపడి పోగాదీంగ.
నెల చివరిలో డబ్బు లేకపోతే వెంటనే మారువాడి కొట్టుకెళ్ళొద్దు. పాత్ర అడవి వైకరదు వెంటనే పాత్రం తీసుకెళ్లి కొదువు పెట్టడం. నగెల్లాం కళ్ళ కాదల కడయాదు బీరోకుల దారు ఎదుకు అవసరతకు వైక కండిపాగ నీ వంచికపడువాయ్. నగలు నగలంతా బీరుబా చేతులలో మెడలో లేదు బీరుబాలు ఉన్నవి ఎందుకు అన్నట్లయితే అవసరానికి అంటున్నారు. కవలే పడదు జపమే తేవేల ఏ దేని గురించి చింతించారు ప్రార్థన అవసరం లేదు. క్రెడిట్ కార్డు పోదు క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంటే చాలు వరకు పోయిట్టు వందరు అమెరికా వరకు వెళ్ళొస్తారు. ఎదుకు భయపడే భయమే ఇల్ల దేని గురికి భయం లేదు. కిడి గెలిచే ఉడనే కాసు ఉంది వెంటనే ఆ విధంగా గీరి చూస్తే చాలు డబ్బు వస్తుంది. అందులో కాసు ఇల్లాట కూడా కాసు ఇరుకు అక్కడ డబ్బులు లేకపోయినా పర్వాలేదు డబ్బు వస్తుంది. ఈ కుట్టి ఎలా సేతు ఉండదు వాంగికుండే ఇరుపా వాళ్ళంతా ఇక వడ్డీ అంతా చేర్చి ఒకసారి జీవికల పిల్లలు క్రెడిట్ కార్డు ఎలా పయనపడితే కూడా విశ్వాసంలో జీవించు పెట్టాలి. మీరు క్రెడిట్ కార్డు ఉపయోగించకూడదు. నల్ల పోరాటం పోరాడి విశ్వాసంతో మంచి పోరాటం పోరాడు పోరాడి ఓటతై ముడి పాదిలో తిరిగి విడాదే పోరాడి పరుగును చక్కగా ముగించు సగంలో తిరిగి రావద్దు. నీతిని క్రీడంలో ఉనకాగ కోడి కొడియాగ వైతరు నీతి గల క్రీడములో నీ కొరకు దేవుడు కోటాను కోట్ల ఉంచి ఎన్న వాసికరో యాకోబు పత్రికలు ఏం రాయొచ్చు ఏం చదువుతున్నా శోధన కూర్చున్న పడికిరో అక్కడ శోధన కూర్చున్నా శోధన సహికర మనసన్ భాగ్యవా శోధన సహించువాడు ధన్యుడు. శోధికి బొడుదు శోధికపడం బొడుదు అతడు శోధన శోధిపబడిన తర్వాత నుండి విలంగినాల్ అతడు ధన్యుడు అని భయపడిన తర్వాత అతనికి జీవ క్రీడతే వైతరు పడింది శోధన సహించువాడు ధన్యుడు. దోసనం యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తండ్రి ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. பெரிய மாளிகைகளை கட்டியிருந்தால் கோடி 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 கணக்கான ஜீவ கிரீடத்தை கர்த்தர் நமக்கு ஆயத்தமாக்கி வைத்திருப்பார். మీరు పరలోకాలకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న గుడిసె మీకు ఉన్నట్లయితే ఆ యొక్క గుడిసెలో ఒక 10 జీవ కిరీటాలు కూడా ఉంచుకోలేము. కానీ మీకు నిత్యములో మీకు ఒక పెద్ద భవంతి ఉన్నట్లయితే అక్కడ కోటాను కోట్ల జీవ కిరీటాలు ఉంచవచ్చును. భూమిలో ఇరుకుమొలుదు అన్నదే చేర్చేక ముడియం. మీరు భూమిలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ చేర్చి పెట్టగలరు. ఎవరికి జీవ కిరీటం? ఎవరికి జీవ కిరీటం? సోదనయ్యై శోధనను సహికరమందన్ సహించువాడు. చిల పేరుకి శోధనయ్యా వెంటనే వెంటా. కొంతమందికి శోధనలు వద్దే వద్దు. శోధనయ్యే వెంటా నిన్నంత కింద బంబు నాకు శోధికే వెంటా అవసరమే ఇల్లై. శోధన ఎందుకు లేనిపోని గొడవ నాకు ఏమీ వద్దు. క్రీస్తు అరిగిన మేన్మే అరిగిన దేవుడి పిల్లయే క్రీస్తు యొక్క శ్రేష్టమైన జ్ఞానం ఎరిగిన దేవుడి బిడ్డ నీ శోధికపడవేంటిది అవసరం. నీవు శోధింపబడవలసిన అవసరం ఉంది. నిన్న శోధికపడను దేని గురించి శోధింపబడాలి? ఎల్లామే శోధికపడను అన్ని రీతిగా శోధింపబడాలి. పరిశుద్ధం శోధికపడవేంటి? మన పరిశుద్ధత శోధింపబడాలి. ఉన్మై శోధికపడవే. మన యథార్థత శోధింపబడాలి. తాళ్మై శోధికపడ తగ్గింపు శోధింపబడాలి. విశ్వాసం శోధికపడవే. విశ్వాసం శోధింపబడాలి. పొరుమై శోధికపడవే. మనకి సహనం శోధింపబడాలి. అన్పు శోధికపడవేంటి? దేవుని మీద ఉన్న ప్రేమ శోధింపబడాలి. కత్రిపత్రాంతు శోధికపట్టు ఉన్న ఉత్తమతై వెళ్ళిపెట్టుకుంటే ఇరుకవేంటి. ఒక్కొక్కటిగా శోధింపబడి మనకి యథార్థత బయటపడాలి. ఒவ்வொரு உத்தமத்தை வெளிப்படுத்தும் பொழுது ஒக்கொக்க காரியமும் யதார்த்தத்தை பயன்படுத்தினப்படு கோடிக்கணக்கான அதற்காக கோடிக்கணக்கான ஜீவகிரீடத்தை கத்த நித்தியத்தில் உண்டாக்கி வைக்கிறார். ஒக்கொக்க காரியம் நிமித்தமை நித்தியமலோ கோட்டானு கோட்ல ஜீவகிரீடாலு சுச்சுனாடு கத்திரி பத்திராந்து மைமுண்டாவதாக தேவர் பரிசுத்த நாமமே கலகுனுகாக சோதிக்கப்படும் பொழுது முறுமுறுக்காதீர்கள். காவன சோதிப்பபடையப்பட சனுக்கவது. ஆ இஸ்ரவேல் ஜனங்களை கத்திர வனாந்தரத்தில் வைத்து சோதித்தா. ఇస్రాయేలులను అరణ్యములో దేవుడు శోధించున్నాడు. ఉన్నై శోధికబడికే నిన్ను శోధించి ఉన్నై శోధిత్తు ఉన్నడి హృదయతిల్ ఉల్లదై నీ అరిందు కొల్లంబడికే నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది నీవు తెలుసుకొని నడతినే ఈ 40 సంవత్సరాల కాలంలో అరణ్యములో పిల్లలు కత్తిరి వెరి నాళ్ళకు ఆయుధమాకపడుదాన పిల్లలుడే ఒவ్வொரு పదయం శోధిక్క నీ ఇడం కొడుకుతాన్ వేండు. ప్రభు యొక్క రాకడ నిమిత్తమే సిద్ధపరచున్నటువంటి దేవుని బిడ్డలు మీకు ఆత్మీయ జీవితంలో ప్రతి భాగము శోధింపబడాలి. కీల్పిడిదలం శోధికపడవేండు. మీ విధేయత శోధింపబడాలి. తాళ్మీయం శోధికపడవేండు. తగ్గింపు శోధింపబడాలి. అన్పు ఇరుకే అంత అన్పు శోధికపడవేండు. ప్రేమ ఉందే మీ ప్రేమ శోధింపబడాలి. అన్పు శోధికపడిన పొడుదే ఈ ప్రేమ శోధింపబడేటప్పుడు పరిశుద్ధమైన అన్బా ఇరుక వేండు. అది పరిశుద్ధమైన ప్రేమగా ఉండాలి. అన్పులో మాంసం ఇరుకకూడదు. ఆ యొక్క ప్రేమలో శరీరం కనబడకూడదు. అది లౌకికం ఇరుకవే కూడాది. దానిలో లోకం ఉండకూడదు. పరిశుద్ధమా ఇరుక వేండు. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత ఉండే ఉత్తమత వెళ్ళిపెడుతూ వేండు. పరిశుద్ధతలో యథార్థత బయట
శోధించబడాలి. పొరుమై శోధించబడిన సహరం శోధించబడినప్పుడు పొరుమై వెళ్ళాక వేండు. దీర్ఘ శాంతం బయటపడాలి. శాంతగణం శోధించబడ వేండు. సాత్వికం బయటపడాలి. ఒవ్వొరు పగుదీం శోధిత్తు ఉత్తమం 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 వెళ్ళాయికుండే ఒక్కొక్క భాగంలో శోధింపబడి యథార్థముతోడని బయటపడాలి. అవర్లకు దేవన్ ఎన్న కిరీడం వైతిరుకురా. దేవుడు వారికి ఏం కిరీడం చూచున్నాడు? జీవ కిరీడం. జీవ కిరీటం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను ఇదెల్లా వీటిలో ధ్యానించుకొల్లుంగ. మిగిలిన వాటి ఇంటికి వెళ్ళి ధ్యానించుడి. అనుడినాల నింగ యారాదు వంద ఉంగల పొరుమియ సోదిచ్చా విట్టుడుంగ. శోధించినట్లయితే వదిలిపెట్టండి. మీరే నన్ను ప్రశ్నించాలని అడగకూడదు. ఏ వయసు అన్న? నీ వయసు ఏంటి? నా వయసు ఏంటి? నీ ఎప్ప సారీ నీ ఎప్ప రక్షించబడ్డ? నా ఉంగ అప్ప తాత కాలతో నా రక్షించబడ్డా. నీ వంద ఎన్న కేకరదా? నువ్వెప్పుడు రక్షణ పొందావు? నేనైతే మీ తాత గారి కాలం రక్షణ పొందాను. నీవా నన్ను అడిగేది? ఎన్న పాటలు పరిశుభ్రమా? నాకంటే పరిశుద్ధమా నువ్వు? ఎన్కిట్ట వరాదే. నా దగ్గరికి రావద్దు. ఉన్మంటిల్లే రే, నిచ్చుమారే. నీ యొక్క పరిమితిలో ఉండు. పక్కదలు వరాదే. నా పక్కకు రావద్దు. ఎంత కేళ్ళి కేకరు? నువ్వు నన్ను ప్రశ్న అడిగేది. సొల్లవే కూడాది. ఇదంతా అడగకూడదు. శోధింపబడిన పొడు వాయు ముడి అమైదిగా ఇరుకును. ఆండవరా యేసుక్రీస్తు అమైదిగా ఉందా? శోధింపబడేటప్పుడు నోరు మూసుకొని మౌనంగా ఉండాలి. యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. నూటికి అధిపతి రాయ్ మాత్రమల్ల వేలై కారణం కూడా ఆవిడ శోధికిరా. శతాధిపతి మాత్రమే కాదు, ఆయన సేవకుడు కూడా శోధిస్తున్నాడు. ఎల్లరికి ఉత్తమత వెళ్ళిపెట్టుకుంటే అందరి ముందు యథార్థతను బయలుపరిచినాడు. 2 పేతురు 5:4 2 పేతురు 5:4 చదువుతున్నప్పుడు ఊడియం సైకిగ్రవులకు కత్తర్ మహిమయాన వాదాలద కిరీట తరుగురా. అక్కడ సేవ చేయు వారికి దేవుడు వాడబడిన మహిమ కలిగి కిరీటం ఇస్తున్నాడు. ఊళికారులకు ఎందుకు మాత్రం నీకకూడదు? ఆయన చెప్పబడిన సేవ అనేది కేవలం సేవకులకు మాత్రమే అనుకోవద్దు. ఒక్క విశ్వాసియం ఊళికారం దాన్. ప్రతి విశ్వాసియ సేవకుడే. ముళ్ళు ఇశ్రాయేల్ జనాలం కత్తరి సేవికంబడికాక దాన్ వేరు పిరికపట్టాలి అండి. వేదం తెలివాగా సొలుగరదు. ఇస్రాయేలీలందరూ దేవుడిని సేవించిన నిమిత్తమై ప్రత్యేకింపబడినారని వాక్యం చెబుతున్నది. కత్తరి సేవిక వేండి. విశ్వాసులు దేవుని సేవించాలి. సేవ ఎన్నదాన పద్ధతికి కత్తరికి ఊళ్యం చేయదల్ ఎన్నదాన ఒక జ్ఞానార్థం ఉండే. ఆయన సేవ చేయటానగా దేవునికి పరిచారం చేయటాను అర్థమైనది. నీకు దేవ సముతులు చేయదల్లామే ఊళ్యం దాన్. మీరు దేవునికి సముఖంలో చేయనదంత సేవయే. వీటిలో కాయగిరి పెట్టినది సమయల్ ఆనాల్ కన్వెన్షన్ లో కాయగిరి పెట్టినా అది ఊళియం. ఇంటిలో కాయగూరలు తరిగినట్లయితే అది వంట. దేవునికి విశ్వాస గృహంలో కాయగూరలు తరిగినట్లయితే సేవ. వీటిలో ఉంగుడే తుళ్ళిలో తవ్వచ్చి వెళ్ళే కాయ పొట్ట అది తుని తోయిపదే. ఆనాల్ కత్తుని వీటిలో వంద స్క్రీన్ తోయకరదే. இந்த துணிகள்லாம் தோய்ப்பதே அது ஊழியம். మీ యొక్క ఇంటిలో బట్టలు ఉత్తుకునేది అది బట్టలు శుభ్రపరచుకునుట. కానీ విశ్వాస గృహానికి వచ్చి బట్టలు శుభ్రపరిచి స్క్రీన్స్ అన్ని శుభ్రపరచుట అది సేవ. వీటిలో కష్టపడేది వేలై ఆనాల్ ఇంకే కష్టపడేది ఊళియం. ఇంటిలో కష్టపడేది పని, విశ్వాస గృహంలో కష్టపడేది సేవ. ఈ దేవి సముద్రకు వంద పెరగే. దేవుని సముఖానికి వచ్చిన తర్వాత కత్తి నన్ను పెట్టి సత్తమ స్తోత్రమండి సన్నా. దేవునికి సముఖానికి వచ్చి మేలులు పొందిన వారంతా శబ్దముగా స్తోత్రించండి చెప్తే కైగలే వైద్య సత్తమ స్తోత్రమండి ఊళియం. దేవుని శబ్దముగా స్తోత్రించుట అది సేవ. కయ్యడితే పాట పాడండి సొల్లు పొలదే. చేతులు కొట్టి పాట పాడండి అని చెప్పినప్పుడు కయ్య అడికామ పాట పాడదు ఊళియమే అల్ల. చేతులు కొట్టకుండా పాట పాడేది సేవే కాదు. உடனே கீழ்ப்பிடிந்து கையடித்து பாட்டு பாடுவது அது நீங்கள் கர்த்தருக்காக செய்கிற ஊழியம். வெண்டனே லோபடி செதுரு கொட்டி பாட்டு பாடுது அது நீர் செய்த சேவா. இதெல்லாம் விவரிக்கப்போனால் உங்களுக்கு சமயம் போதாது. இதெல்லாம் விவரிச்சுக்கிட்டே சமயம் சாலது. இப்படி மனப்பூர்வமாய் ஊழியம் செய்கிறதான தேவனுடைய பிள்ளைகளுக்கு இறுதிகா மனப்பூர்வமாக சேவை செய்கிறவங்க தேவனை பிள்ளைகள் மகிமையான வாடாத கிரீடத்தை கத்தர் கோடி கோடியாக வைக்கிறார். வாடவாரணி மகிம கலிகிற கிரீட்டமலனு கோட்டானு கோட்டும் சுச்சுனாடு. மூணு கிரீடம் சொன்னேன் சொல்லுங்க பாப்போம். மூணு கிரீடம் செப்பினா செப்பண்டி. நீதி கிரீடம், நீதி கல கிரீடம், மூணாவது. இப்பதான் சூடு பிடிக்குது. இப்படியே வேடி புட்டுந்து. இப்பதான் சூடு பிடிக்குது. இப்படியே கொஞ்சம் கொஞ்சம் வேடி புடுத்துனது. 2 மணி நேரம் உட்காரலாமா? 2 கண்டல உட்காந்துந்தாவா? உட்காரலாமா? உட்காந்துந்தாவா? கடுப்பு பசி. கத்திரிபத்திராக கடுப்புல ஆக்கலி. தேவனுக்கு வீடுகள் அருமையும் இனிமையான பொருட்களால் நிரம்பி இருக்க வேண்டும். இல்லு ஞானமிக்க விலுவையின ரம்யமான சம்பதலோ நிம்பப்படாலி. நீங்க வீட்டுல இதெல்லாம் தியானிங்க. இன்னைக்கு வெளி தியானிச்சி இந்த வருஷம் எல்லாம் போதவே போதாது. சவன்சராலே சாலது. ஒவ்வொரு பொருளுக்கும் ஒரு ஜீவியத்தை கத்திர போல பூமியில வைத்திருக்கு. ஒக்கொக்க வஸ்து நிமித்தமாய் ஜீவிதமுலோ இக்க பூமி மீத தேவுடைய ஜீவிதான் செய்யுனாடு. நாம் செய்யதான் இந்த சேவைதான் பரலோகத்தில் பொருளாக மாறிக்கொண்டே. மனம் செய்யினட்டு சேவனை பரலோகமில வஸ்துவா மாறுச்சுனது. ఐశ్వర్యము పొంద
జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, స్థిరపరచబడును, వివేకతినాల్ అది నిలై నిరుతపడుగరదే, వివేచన వలన అది స్థిరపరచబడును. బాగా గమనించండి, వీడు కట్టియాచి, ఇల్లు కట్టుకున్నాం, వీడు నిறைய పొరుకులు చేర్చాచి, ఇంటి నిండా వస్తువులు చేర్చుకున్నాం. ఇక పరలోకతోనే మెథడ్ అన్న, ఇక పరలోకంలో పద్ధతి ఏంటి? ఇప్ప భూమిల ఎప్పుడు సొన్నా అస్థిభారం పోట్టు వీట కట్టువాంగ. భూమి మీద పునాది వేసి ఇల్లు కడతారు. మొదలవు నిలై నిరుతపట్ట பிறகு அந்த அஸ்திபாரம் போட்டு நிலைந்த பிறகு அப்புறம் அஸ்திபார கல்லை வைத்து வீட்டை கட்டுவது. ఆయక పునాది బాగా స్థిరపరచబడిన తర్వాతనే దాని మీద కట్టడం కడుతున్నారు. అదుకు பிறகுதா பருமை இருமையான பொருட்களால் நிரம்பியிருப்பது. அது తర్వాత మంచి విలువైన రమ్యమైన సంపదలతో నింపుకుంటున్నారు. పరలోకం అప్పటి ఇలా ఏరుకుమారా. కానీ పరలోకంలో అంత వ్యతిరేక్తం. வீட்டு கட்டியாச்சு, ఇల్లు కట్టుకున్నాం, ఇన్ని பொருட்களால் நிரம்பியாச்சு, ఇల్లు పరలోక సంపదలతో నింపుకున్నాం. ఇని என்ன செய்யணும்? ఇంకేం చేయాలి? வீட்டை எங்கயாவது ஒரு இடத்துல எஸ்டாப்ளிஷ் பண்ணணும், நிலைநிறுத்த வேண்டும். ఆ ఇల్లు తీసుకొని వెళ్లి ఎక్కడైనా స్థిరపరచాలి, స్థాపించుకోవాలి. ఇలా నా దీవెన పాలనల పార్కల నేను బెంగళూరు పోన వరకు నరియ బ్రిడ్జ్ కట్టడ పార్టర్కి నే ఇక్కడ అనేకమైన వంతెనలు చూడలేదు గాని, బ్రిడ్జ్లు చూడలేదు గాని, బెంగళూరులో అనేక బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒరే బ్రిడ్జ్ 8 కిలోమీటర్ దూరం, ఒక బ్రిడ్జ్ 8 కిలోమీటర్ల దూరం ఉంది. ఒక పిల్లర్కు రెండు పిల్లర్కు ఇడల 200 అడి దూరం, 100 అడి దూరం ఇరుకు. ఒక పిల్లర్ నుండి ఇంకొక పిల్లర్కు 100 అడుగుల దూరం. అంత బ్లాక్స్ ఎన్ని చేయరాంగ, బ్లాక్స్ 60 అడి నీలం, 80 అడి నీలం, 80 అడి అగలతుల ఒక బ్లాక్ ఎంగయో చేయరాంగ. చేసి అది సీజన్ పన్ని, అది స్కాన్ పన్ని, అది ఓకే అన్న ఉడనే అప్పుడే பெரிய லாரில வச்சு கொண்டு வர்றாங்க. ஒரு பெத்த பெத்த திம்மலு 100 அடுகுல பொடவு, 80 அடுகுல வெடல்புத்தோ ఎక్కడో తయారు చేసి వాటిని బాగా నీటిలో ఊరించి అవన్నీ సరిగా ఉన్నవి అని తేల్చిన తర్వాతనే క్రేన్ తో తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు. అది కొండు ఉంది, ఎన్ని చేయరాంగ అక్కడ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? అప్పుడే తూకి అంత స్థానంలో అప్పుడే నిలైనిరుతున్నారు. క్రేన్ మూలముగా ఆ యొక్క దిమ్మలను ఆ విధంగా ఎత్తి ఆ స్థానంలో ఆ రీతిగా పెడుతున్నారు. ఎంగయో చేయరాంగ, ఎల్లా టెస్టింగ్ ఎలా ముడికిరాంగ, ఓకే అన్న పిరగ అదే కొండు ఉంది అంత స్థానంలో అది నిలైనిరుతున్నారు. ఎక్కడో తయారు చేస్తున్నారు, పరీక్షలన్నీ చేస్తున్నారు, సరి అని చెప్పబడిన తర్వాత తీసుకొచ్చి దాని స్థానంలో ఉంచుతున్నారు. అదిలో సెంటరింగ్ అడిగితే అంగెల్లా కాంక్రీట్ పోడుగ్ర వేలే ఇల్లే, అక్కడ సెంటరింగ్ కొట్టి కాంక్రీట్ వేసే పని ఉండదు. కత్తిరి ప్రశాంత మైముండా దేవుని ప్రశాంత మైమ కలుగును గాక. అందమాన సుత్తి వాచి ముందులాన సత్తం ఒన్றுமே అంగ కేట్కపడవే కేట్కపడాదని నా పడికే. అక్కడ సుత్తి ఉలి శబ్దములు ఏది వినబడదు. நிலை நிறுத்த வேண்டும். நிலை நிறுத்த போகிறாய் நிலைநிறுத்த போகிறாய் எக்கடிப்பதால் இறக்கத்தினால் வாலிப சகோதரனே சகோதரியே, இந்த கன்வென்ஷனுக்குள்ளாக நீ உன்னோட வீட்டை நிலைநிறுத்த வேண்டும். ప్రియమైన యవన సహోదరుల సహోదరి, ఈ యొక్క కన్వెన్షన్ ముగించబోయేలోగా నీ ఇంటిని ఎక్కడైనా ఒక చోట స్థాపించుకోవాలి. వాలిబర్లాం కయ్యవుతుంగ, 14 వయసుకు మేలవంగ, 30 వయసు కీళ్ళ ఉన్నవంగ, కళ్యాణం ఆగాదవంగ కయ్యవుతి అలెలే చదువు. యవనస్తులు 14 సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాల లోపు పెళ్లి కాని యవనస్తులంతా చేదులతండి. ఒన్ను రెండు దారు, రెండు వాలిబర్లా ఇరుకీంగా, ఒకరు 4 వయసుకు మేల వాలిబర్గల్, 4 వయసుకు మేల 30 వయసుకుల కయ్యవుతి అలెలే చదువుంగ. 4 వయసు పైబడి 30 సంవత్సరాల లోపు ఉండే యవనస్తుల చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
நிறைய சத்தங்கள் கேட்கப்படுகிறது அநேக சப்தாலும் வினபடுத்துனவி அருமையான தேவனுடைய பிள்ளையே பிரியமான தேவன் பிட்டா நீ உன்னுடைய வீட்டை எங்கே நிலை நிறுத்தபடியாக வாஞ்சிக்கிறாய் நீ இன்றி எக்கட ஸ்தாபிச்சுக்கோ கோர்த்துனாவ் நீ விவேகியா இருந்தால் நீ விவேச்சன கலிகின வாடிகா உண்டே விவேகமுள்ளவனா இருந்தால் நீ விவேகம் கலிகின வாடிகா உண்டே உன்னை வீட்டை கொண்டு போய் சியோன் நிலையில் நிலை நிறுத்துவாய் நீ இன்றி తీసుకొని వెళ్లి సియోన్ లో స్థిరపరచుకుంటావు వివేకియా ఇందా నీవు వివేకిగా ఉంటే వీటి పుదీ ఎరుసలేములో నిలైనాటువాయ్ నీక ఇంటిని నూతన ఎరుసలేములో స్థాపించుకుంటావు యార్ వివేకి ఎవరు వివేకి నీతిమొలుగుల 28వ అధ్యాయం 7వ వసనంతై వాసితాల్ సామెతలు 28వ అధ్యాయం 7వ వాక్యం చదివినప్పుడు ప్రమాణతై కైకొల్లుగరవందాన్ వివేకి దేవునికి వాక్యమును కైకొనువాడే వివేకి వేద ప్రమాణతై కైకొల్లుగరవందాన్ వివేకి దేవునికి వాక్యం ధర్మశాస్త్రమును కైకొనువాడే వివేకి జ్ఞాన దేవుని పిల్లగలే நிச்சயங்களை சேர்த்து வைக்கக்கூடியவர்கள் நித்தியமுள்ள சம்பதங்களை சேர்த்துக்கொண்டு உங்களுடைய வீட்டை புதிய எருசலேமிலே இல்லாவிட்டால் சியோனில் நிலைநிறுத்த போகிறவர்கள் எந்த ஒரு பிரமாணத்துக்கும் அடிமைப்படவே கூடாது ஈ லோகமுலோ ஏ நியமானிக்கு பாரிசலுகா விடக்கூடாது ஒரு பிரமாணத்துக்கு பின்னால் போய்விடவே கூடாது ஏ நியமானிக்கு வெண்டபடி வெளி போக கூடாது வேத பிரமாணத்தை கை கொள்ளுகிறவன் தர்மசாஸ்திர நியமானி கை கொள்ளுவாடு கத்திரி பிரசாந்தம் தேவன் பரிசுத்த நாமமே கலகுனிகாக நமக்கு புதிய பாட்டு சபைக்கு கிருபின் பிரமாணத்தை அருமையான பிரமாணத்தை தந்திருக்கிறார் నూతన నిబంధన సంఘానికి దేవుడు కృపా నియమమును మనోహరమైన నియమాన్ని ఇచ్చినాడు కృపీన్ ప్రమాణం కృపా నియమము దానికి ఆవిన్ ప్రమాణం అనే ఒక పేరు ఉంది దానికి ఇంకొక పేరు ఆత్మ నియమము ఆవిన్ ప్రమాణతే ఒவ్వொரு நாளும் ஒவ்வொரு நாளும் இருதிலே மனதிலே வைத்து இருதியில் எழுதுகிறார் இரண்டாவது இருதியில் வைத்து மனதிலேயே எழுதி விடுகிறார் காவனாய்க்கு ஆத்ம நியமமును కృపా నియమమును ఆయన హృదయములో ఉంచి మనసులో రాయుచున్నాడు మనసులో ఉంచి హృదయములో రాయుచున్నాడు ఇదంతా ఆలమాన సత్యంగలు ఇవన్నీ లోతైన సత్యములు మహిమీయన్ సువిశేషంగలు ఇదంతా ఈ మహిమ కలిగిన ஒரு மனிதனை தேவனை போல மாற்றுகிறது என்று இரண்டாம் குருந்தியர் நான்காம் அதிகாரம் நான்காம் வசனத்திலே வாசிக்கிறேன் மகிமையான சுவிசேஷங்களை அறிந்து கொள்ள வேண்டுமானால் மகிமகளின் சுவார்த்தை தெரிஞ்சுக்கோவாலே வருஷத்துக்கு ஒரு தடவை திருப்பதி கன்வென்ஷன் அட்டன் பண்ணால் மாத்திரம் போதாது சம்வத்சரானிக்கு ஒக்கசாரி திருப்பதி கன்வென்ஷன் வச்சே மாத்திரமே சாலது வார வாரம் வேத பாடங்களுக்கு செல்ல வேண்டும் வார வாரமும் வேத பட்டன கூட்டானுக்கு வெல்லண்டி சனிக்கிழமை காத்திரு கூட்டங்களுக்கு செல்ல வேண்டும் சனிவாரம் கன்பெட்டி கூட்டாலுக்கு வெல்லண்டி ஆராதனைக்கு எல்லாரும் கண்டிப்பாக செல்லுவார்கள் ஆராதனைக்கும் அந்தரும் தப்பனிசரிக்காக வெல்தார் அவர்களுக்கு தான் மகிமையான சுவிசேஷத்தை கட்டத் தருகிறார் அப்படி மாத்திரமே மகிமகளின் சுவார்த்தை தேவன் மனக்கு இஸ்துனாடு தேவனுடைய சாயலாய் இருக்கிற தேவனுக்கு சுபோலிக்கா உண்ணா மகிமையான சுவிசேஷம் மகிம கலிகின சுவார்த்த தேவனுடைய சாயல் எங்க இருக்கிறது தேவனுக்கு சாரூபம் எக்கட உனது விடுதலின் சுவிசேஷத்திலே இல்லை விடுதல சுவார்த்தலோ லேது ரட்சிக்கிறார் ஏசு ரட்சிக்கிறார் ஏசு ஸ்வஸ்தபச்சுனோ ஏசு ஆசீர்வதிக்கிறார் ஏசு ஆசீர்வதிச்சுனோ காசு தருகிறார் ஏசு நீ டப்பிச்சுனோ ஏசு கடனெல்லாம் அடைக்கிறார் ஏசு நல்ல வேலை தருகிறார் மச்சு உத்தேகம் இஸ்துனாடு பால்பவுடர்லாம் தருகிறார் பால்பவுடர் ஐ சூபிஸ்துனாடு ஒரு மனிதனை அறிய தெரிந்து கொள்ளக்கூடாதபடிக்கு இப்பிரபஞ்சத்தின் தேவனாகிய பிசாசு சிலருடைய மனக்கண்களை குருளாக்கிவிட்டார் கொந்தமந்தி விசுவாசுலு தீனி தெலுஸ்கோகுண்டா உண்டு நிமித்தமை ఈ యుగ సంబంధమైన దేవత కొంతమంది వారికి కన్నులకు గుడ్డిదనం కలిగేసింది మహిమయాను సుశేషిస్తున్నాను ఏరవే ఏరాది ఎంతగా మహిమ కలిగి సువార్త చెప్పినప్పటికీ ఎక్కడంటున్నది కన్ను కూడా ఇవిటది కన్నులు గుడ్డిగా మార్చబడినవి నాలుగు కూటదారు ఉండే కానీ ఒక గుంపు వారు ఉన్నారు సుశేషిస్తే ఏటుకుండే మా సువార్తను అంగీకరించి మనిదినాయిరుకదాన అవన్ దేవుని పోల మారికుండే మనుషులుగా ఉన్న వారు దేవుని వలే మార్చబడుచున్నారు అప్పుడు ప్రవర్తన సియోనేం పుదీ సేయం సొంతమైకొలుగురారు అటువంటి వారు మాత్రమే సియోను తనశం పొందుచున్నారు எல்லார் கண்களை முடிங்க கண்ணுல முஸ்குந்தாம் நான் உங்களுக்காக ஒரு ஸ்தலத்தை ஆயத்தம் பண்ணுகிறேன் நான் మీ కొరకు స్థలం సిద్ధపరుచున్నాను ஆனால் நான் போகிறேன் నేను వెలుచున్నాను తిరుమమాగ వరువేను తిరిగి వచ్చుదును అదర్కుల్ల ఎన్న చేయవేండుం అంతలో మేం చేయాలి మీకు ఆరు బాళియో ఇలావటాల్ పరిబిదియ బంగ్లావే కట్టుకొల్లుంగల్ అంతలో మీకొరకు ఒక భవనములను పెద్ద పెద్ద భవంతులు కట్టుకోండి ఆనమటం అది ముగించవని నేను వస్తుంది కూడియమటం మీకు వీలయంత వరకు సంపత్తి చేర్చువేయంగల్ సంపదలు చేర్చుకొనుడి భూలోకతల చేర్చకాదింగ భూలోకముల కాదు భూలోకతల చేర్చు 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 వచ్చి ఊరు బ్యాంక్ల ఓవర్ ఉద్యోగి அடுத்த பேங்க் அடுத்த பேங்க் அடுத்த பேங்க்ல சேர்த்து வைத்துக் கொண்டே இருக்கிறார் பூலோகம்ல சேர்த்து 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 அக்கட அதிகமாய் போய் இங்கொக பேங்க் அதிகமாய் போய் இங்கொக பேங்க்ல சேர்த்துக்கொண்டிருக்காரு பினாமி பேர்ல போட்டுருக்காங்க பினாமி பேர்ல வச்சுனாரு தன்னோட வேலைக்காரங்க பேர்ல போட்டு லேகபதி தமைக்கு இன்ட்லோ பஞ்சசே வார் பேரை வச்சுனாரு ஏமாத்திட்டு போயிட்டான் வாழ் மோசகிஸ்தாரு பைத்தியம் பிடிச்சிருக்கு சந்திப்பார் மன அவசரால தேவுடு தப்பனிசரிகா சந்திச்சுனோ ஆனால் என்ன செய்ய வேண்டும்
మన సంపదలను ఆస్తులను పరలోకంలో చేర్చుకోవాలి. నేను చెప్పట్లేదు, యేసప్ప అంటున్నాడు. ఎంతగా చేర్చి పెట్టుకోగలమో చేర్చి పెట్టుకోండి. చివరిగా వీటి నిలైనది, మీ ఇంటిని ఏదైనా ఒక స్థలంలో స్థిరపరచుకోవాలి. వరపోగిరే, త్వరగా రాబోతున్నాను. మిమ్మల్ని నా ఎదుగుండి చేర్చుకుందరు. కన్నులు మూడుదాం, కన్నులు మూసుకుందాం. కిరుబుల్ల వసంత గొప్ప కొడుతుంది. కృప కలిగిన వాక్యం అప్పగించుకుందాం. కేట్పదలేదు తామదమా, కేట్పదకు తీవ్రమా ఇరుక వేండుము. విను నిమిత్తమై వేగిరముగా ఉందము. పేసుదకు తామదమా ఇరుక వేండుము. మాట్లాడు నిమిత్తమై ఆలస్యముగా ఉందము. సత్యంగా అనుభవమాగుమడియాక, సత్యమును అనుభవము చేసుకుంటకు. ఆండ్రుకి ఇడం కొడుంగ, దేవునికి చోటిచ్చుదము. వాయినాల అరికే చేయుంగ, నోటి మూలంగా పోలు చేయుడి. తావే, నేను ఎప్పుడు పరలోకத்திலே ஒரு வீட்டை ஒன்னல்ல ரெண்டல்ல எனக்காக வீட்டை நான் கட்டிக்கொள்ள வேண்டும். ప్రభువా, ఏ రీతిగానైనను పరలోకములో ఒకటి కాదు రెండు కాదు, నా కొరకై ఒక ఇంటిని కట్టుకోవాలి. இந்த கிரீடங்களா எதுக்கு தெரியுமா? ఈ கிரீடాలన్నీ దేని కొరకు తెలుసా? కొంచెం కన్నతిరంగా சொல்றேன், இந்த கிரீடங்களெல்லாம் கோடி கோடியா சேர்த்தது எதுக்கு தெரியுமா? కొద్ది కొద్దిగా కన్నులు తెరవండి. ఇది ఈ రీతిగా కోటాను కోట్ల కిరీటములు దేని కొరకు తెలుసా? அந்த ரகசியத்தை சொல்லிறேன், ஏனா இனி எனக்கு சான்ஸ் கிடைக்காது. ఈ రహస్యాన్ని కూడా చెప్పి ముగిస్తాను, ఎందుకంటే అవకాశం దొరకదు. அந்த கிரீடெல்லாம் ஒரே அளவாதா இருக்கும். ఆ కిరీటాలన్నీ ఒకే కొలత. తల అలవ ఇరుకులే, అదెల్లా ఒరే అలవాదా ఇరుకు. తల యొక్క కొలత ఉంది కదా, అన్ని కిరీటాల కొలత ఒకటే. ఎల్లా కిరీటం నీకు సంపాదించే, నా సంపాదించే తల అలవ ఒరే అలవాదా ఇరుకు. మీరు సంపాదించే కిరీటాల కొలత, నేను సంపాదించే కిరీటాల కొలత, తల కొలత ఒకటే. అంత కిరీటం ఎలా ఎదుకు తెలియమా? ఆ కిరీటాలన్నీ దేనికి తెలుసా? కిరీటం ఎదుకు? కిరీటాలు దేనికి? కిరీటం ఎదుకు? కిరీటం దేనికి? ఫ్రిడ్జ్ లో దగ్గరగా. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి? సొల్లుంగ, ఇప్పుడు చెప్పండి. టైం ఆ సొల్లుంగ. కిరీటం ఎదుకు? తోళ్ళ మాటికివా, తలైల వైపుదా. తల మీద పెట్టుకోవడానికి? కిరీటం ఎదుకు? కిరీటం దేనికి? తలైల వైపుదా. తలకు మీద తలకు పెట్టుకోవడానికి? ఎవరి తల మీద పెట్టడానికి? సంపాదిత కిరీటంగల్ యార్ తలైల వైపుదర్కాగ? మనం సంపాదించే కిరీటాలు ఎవరి తల మీద పెట్టడానికి? సంపాదిత కిరీటం ఏం తలైల వైపుదర్కాగ? అల్ల, నేను సంపాదించే కిరీటాలు నా తల మీద పెట్టుకోవడానికి కాదు. నేను సంపాదిత అంత కిరీటం సాలమోనుడే తలైల వైకుబడికాగ. నేను సంపాదించే కిరీటాలు సొలొమోను తల మీద పెట్టడానికి. సొలొమోన్ యార్? సొలొమోన్ ఎవరు? రాజాది రాజా. రాజాది రాజు సొలొమోన్ యార్? ఆయన సొలొమోన్ ఎవరు? సమాధాన ప్రభు. ఆయన సమాధాన ప్రభు. ఆయన తల మీద కిరీటాలు పెడుతున్నాం. నేను సొందాన సత్యం, ఉన్నత పాఠ్యం పుస్తకం 6వ అధ్యాయం కడచకి ఇప్ప ఎడుత ఇన్న 2 మణి నేరం ఎడుతుంది. పరమగీతము 6వ అధ్యాయం చివరి వాక్యములో ఆ యొక్క సత్యం అన్నది తీసుకుంటే ఇప్పుడు సమయం సార్. సొలొమోనుడే తలైల వైక్యుమడికాగ. సొలొమోను తల మీద పెట్టుటకు తాయి అడే తలై మీద వైక్యుదాన ముడి. ఆయన తల్లి ఆయన కిరీటం మీద పెట్టిన కిరీటం. తాయి ఎనబది యార్? సొలొమోన్ యార్? సొలొమోన్ ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తాయి యార్? తల్లి ఎవరు? అవరే సిద్ధం సైతాన నానుం నీంగలం దా. ఆయన సిద్ధం చేస్తున్న మీరు నేనే. హల్లెలూయా హల్లెలూయా. నందానవడే మనవాటి. ఆయనే మనమే ఆయన పెళ్లికి మాట. నందానవడే మనైవి. మనమే ఆయన భార్య. నందానవడకు గుణశాలియాల స్త్రీ. మనమే ఆయన గుణశాలియైన భార్య. గుణశాలియాల స్త్రీ పురుషునికి కిరీటమాగవే మారుగరాల్. గుణవతి అయిన భార్య భర్తకు కిరీటమాగవే ఉన్నది. నానుం నీంగలం సంపాదిత కిరీటం నామముడి మన్నమంతలే వైపెరకగల్ల. మీరు నేను సంపాదించే కిరీటాలు మనం పెట్టుకోవడానికి రాజ్య రాజాది రాజావాయ్య సాలమోనుడే రాజ్యేసపాడే తలైల వైత్ అడగ సుట్టుబడికాగ. మన ప్రాణప్రియుడైనటువంటి రాజాది సొలొమోను తల మీద పెట్టిన కిరీటతే చూడుకు ద్వారా నాలాది సీకరమాక వంతు ఉండే కిరీటమును ఆయన మీద పెట్టబోయే కిరీటం రావచ్చున్నది. తలైల వైత్ వైత్ అడగ బాట్పదా నమ్ముడి ఊళిమాగ ఇరుకరదే. ఆయన తల మీద పెట్టి ఆయన అందము చూసినట్టే మనకి సేవ అనేక ఊళిముండే. నిత్యములో అనేక సేవలున్నవి. ఒక ఊళిం ఇదో ఆగి ఇరుకరదే. ఇది ఒక సేవ. ఒక నాళ్ళ రెండు నాళ్ళ ఒక దినం కాదు రెండు దినాలు కాదు పోదాది రెండు వరడం పోదా ఒక గంట రెండు గంటలు కాదు. సంపాదిత కిరీటంలో తలై మీద చూటి వైతుకుంటే నిత్య నిత్యం పోదవే పోదాది. సంపాదించిన కిరీటాలు ఆయన తల మీద పెట్టు నిమిత్తమై నిత్యమే చాలదు. నిత్యతే ఎవరు కూడా ఊళ్యం చేయవమాక. నిత్యములో ఆయనతో సేవ చేయదు. నిత్యతి నూలైతే ఇంగిరింది తోంగువమాక. నిత్యములో చేయు సేవను ఇక్కడే ప్రారంభించుదాము. నిత్యమై తొడరువమాక. నిత్యమునకు కొనసాగించుదాము. కన్నులు మూడుంగల్. కన్నులు మూసుకుందాం. కిరీటముల వసతికి ఒప్పుకొడుంగ. కృప కలిగిన వాక్యాలకు అప్పగించుకుందాం. ఎవ్వరు భాగ్యశాలిగలు నా. ఎంతగా మనం ధన్యులు. ఎవ్వరు విలువైనవారు నా. ఎంతగా విలువైన వారు. ఉంగుల కురుతు దేవుడి నిత్యమైన నోకం ఎన్నదండి పారుంగ. మిమ్మల్ని గురించి నన్ను గురించి దేవునికి నిత్య ఉద్దేశం చూడండి. తెలిపోనాలు అవరోడు కూడా నిత్య నిత్యమాగ ఊళ్యం సైది సైది అవరి నేతృత్వంలో ఇరుపో. నిత్యము మనం ఆయనతో కలిసి సేవ చేసి ఆయనను ప్రేమించుదాము. ఊళ్యం చెయ్యే చెయ్యి అవరి మీద అన్పు నేసం పెరిగికుండే ఇరుకు. సేవ చేయగా చేయగా ఆయన మీద ప్రేమ అధికమగును.
ఆయనకు సేవ చేసి చేసి ప్రేమించుతూనే ఉందము. నిత్యం అదే నిత్యం అదాన్ అవన్న ఇడం అదే ఆయన ఉండు స్థలం. కాకత్తరమే తయారు పడుతువారా దాని కొరకు దేవుడు మళ్ళీ యోగ్యులుగా మార్చునుగాక.